हैदराबाद उन्ना लेकिन प्रोग्रा अद्भुत नड़प्चे व्यक्ति इप्ड मे मुक पीलबो एडवोकेट बाय प्रोफेशन अंड साइकोलॉजिस्ट बाय पैशन ए काउंसलर राइटर पर्सनालिटी डेवलपमेंट अंटे एंत इष्टमंटे वीरिकी वारी ब्लड ग्रूप एंटो नाकु तेलवदु गानी ग्यारंटी गा अदी पी पॉजिटिव अयि उंटदी पर्सनालिटी डेवलपमेंट पॉजिटिव अयि उंटदी आई वुड लाइक टू इनवाइट ए ओराइटर ग्रेट स्पीकर विथ योर ग्रेट राउंड ऑफ अप्लास इनवाइट जवाहरलाल नेहरू पी 1 2 1 2 3 invite thank you boss ninna monna morning nunchi ikkade unnado each and every moment support chestunado over to johala naru fine as the time is such I'm here to talk to you something నిజానికి ఎప్పుడు నేను స్టేజ్ మీదకి నాకేం తెలుసో చెప్పడానికి మాత్రం రావడం ఉండదు నేను ఎప్పుడూ స్టేజ్ మీద మాట్లాడాలి అని అనుకునేది మీకేం కావాలో చెప్పడానికి మాత్రమే తప్ప నాకేం తెలుసో చెప్పడానికి కాదు నేను చదువుకున్న చదువులన్నీ మా ఇంట్లో గోడ మీద అతికిచ్చేసి ఉంటాయి వాల్ పోస్టర్స్ కింద మా ఆవిడ మా ఇంటికి వచ్చిన వాళ్ళందరికీ చూపిస్తూనే ఉంటుంది అది ఇక్కడ నేను చెప్పక్కర్లేదు నేను ఇక్కడ మీతో మాట్లాడాలనుకున్నది మీకేం కావాలి అన్న విషయం బిఫోర్ గెటింగ్ ఇంటు ద సబ్జెక్ట్ యాక్చువల్లీ మీరు చిన్నప్పుడు ఇంటి దగ్గర స్కూల్కి బయలుదేరినప్పుడు చిన్న బ్యాగ్ వేసుకుని బయటకు వచ్చిన వెంటనే మీ ఎదుర్కొన్న ఉన్న అంకులు మీ ఇంటి అంకులు అడుగుతారు మిమ్మల్ని బాబు ఎక్కడికి వెళ్తున్నావు లేదా పాప ఎక్కడికి వెళ్తున్నావు వెంటనే మీరు చెప్తారు అంకుల్ స్కూల్కి వెళ్తున్నాను బాగా చదువుకొని ఆయన పైకి వస్తావు బయటికి వస్తారు స్కూల్ ఆటో ఎక్కుతారు ఆటో స్టార్ట్ అవుతుంది ఆటో బయలుదేరుతుంటే మీ ఆటో డ్రైవ్ చేస్తున్న ఆటో డ్రైవర్ అంకుల్ చెప్తాడు బాబు స్కూల్కి వెళ్తున్నావు బాగా చదువుకో స్కూల్ గేట్ దగ్గరికి వచ్చాక స్కూల్ గేట్ దగ్గర నించినటువంటి మీ సెక్యూరిటీ గార్డు చెప్తాడు బాబు బాగా చదువుకో స్కూల్ క్లాస్లో కూర్చున్నాక మీ లెక్చరర్స్ మీ టీచర్స్ అందరూ చెప్తూనే ఉంటారు బాబు బాగా చదువుకో పాప బాగా చదువుకో ఇంటికి వస్తే అమ్మ నాన్న చెప్తారు బాబు బాగా చదువుకో పాప బాగా చదువుకో నీ జీవితంలో ఎదురయ్యే ప్రతి మనిషి నీకు ఒకటే చెప్తూ ఉంటాడు బాబు బాగా చదువుకో పాప బాగా చదువుకో కానీ ఎవ్వరూ చెప్పరు ఎలా చదువుకోవాలో ఎలా చదువుకోవాలో చెప్తే మీరే చదువుకుంటారుగా చదువుకున్న తర్వాత ఎలా చదువుకున్న దాన్ని ఎలా వాడుకోవాలన్న కోణంలో మీరు తెలుసుకుంటే చదువు అంటే ఏంటో మీకు అర్థమవుతుంది నాకు చదువంటే చాలా ఇష్టం దయచేసి గుర్తుపెట్టుకోండి చదువుకుంటే డబ్బులు రావు చదువుకుంటే జ్ఞానం వస్తుంది డబ్బు వేరు చదువు వేరు తన జ్ఞానాన్ని పెంపొందించుకొని తన జ్ఞానాన్ని ఇతరులకు వాడుకోగలగడాన్ని చదువు అంటారు ద వర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇస్ డిరైవ్డ్ ఫ్రమ్ ఎ లాటిన్ వర్డ్ విచ్ మీన్స్ ఎడ్యునా దట్ మీన్స్ నో యువర్ సెల్ఫ్ నిన్ను నువ్వు తెలుసుకోవడమే నీ చదువు అంటే తెలుసుకున్న చదువుని నీ జీవితానికి పదంగా వాడుకొని నువ్వు ఎదగడమే నీ జీవితం అంటే ఎదిగిన జీవితం నుంచి ప్రపంచానికి అందించడం అంటే నీ నామధేయ సార్థకత అంటే ఇది తెలుసుకోవడే ముందు సక్సెస్ అయిన చాలామంది తెలుసుకోవాల్సిన ఒక చిన్న విషయం ఈరోజు నేను మీతో మాట్లాడదలుచుకున్నాను దట్ ఈస్ నాయన మీరు యు ద డైరెక్ట్ చెక్ షర్ట్ జస్ట్ ఒకసారి రైట్ అన్నాను దట్ రో యా జస్ట్ కమ్ హియర్ యా యు యు ద బాయ్ యా యు యా జస్ట్ కమ్ హియర్ నువ్వేనా దా జస్ట్ కమ్ హియర్ రన్ అప్ జస్ట్ రన్ అప్ ఇందాక నేను చెప్తే మీకు అర్థమైంది ఏం జరుగుతుందో ఇప్పుడు చూడండి ఏం జరుగుతుందో జస్ట్ రన్ అప్ కమ్ ఫాస్ట్ రన్ అప్ నీ పేరేంటి అన్నా మిస్టర్ వర్మ పాపం జీవితంలో వర్మకి ఎదురైన ప్రతి వాళ్ళు ఒకటే చెప్పేవారు వర్మ చొక్కా బొత్తాలు పెట్టుకో వర్మ చొక్కాలు బొత్తుకో వర్మ చొక్కా బొత్తాలు పెట్టుకో వర్మ చొక్కాలు పెట్టుకో చొక్కాకి బొత్తాలు పెట్టుకునే బయటకు వెళ్ళు లేకపోతే పద్ధతిగా ఉండదు కానీ ఎవ్వరూ పాపం వర్మకి చెప్పలేదు ఎలాగంటే దీన్ని బొత్తం అంటారు దీన్ని కాజా అంటారు
ఇలా పెట్టుకుంటారు. పెట్టుకోండి, ఇలా పెట్టుకుంటే ఛాతీ సిక్స్ ప్యాక్లా అందంగా కనపడుతుంది అని ఇలా చెప్పిన వెంటనే అక్కడ ఐదారుగురు బొత్తాలు పెట్టుకుంటారు. దీన్నే చదువు అంటాయి. థ్యాంక్ యూ బాబు. ఇప్పుడు చెప్పండి, వరం ఎప్పుడైనా బొత్తాలు పెట్టుకోకుండా బయటకు వస్తాడా? వరమని చూసిన మీరెవరైనా గుండీలు తీసిన బంటులు అవుతారా? బొత్తాలు పెట్టుకోవడం ఇష్టం లేకపోతే టైలర్కి ముందే చెప్పండి, నాకు పైన రెండు బొత్తాలు తీసేయమని. బొత్తాలు పెట్టుకోవడం ఎందుకు, విప్పు తిరగడం ఎందుకు, ఇది తెలుసుకోవడమే చదువు అంటే. ఏముందన్నది కాదు, ఏమి ఆచరించామన్నది ముఖ్యం. ద నోయింగ్ ఆఫ్ రాబిన్సన్ సేస్ ఇన్ ద మేనేజ్మెంట్ థియరీ, నోయింగ్ ఈజ్ నాట్ నోయింగ్, డూయింగ్ ఈజ్ నోయింగ్. తెలియడం గొప్ప కాదు, తెలిసిన దాన్ని ఆచరించడం గొప్ప అంటాడు. మీకు ఎన్ని విషయాలు మీ జీవితంలో తెలుసు, ఎన్ని విషయాలు మీరు ఆచరిస్తున్నారు, ఒక్కసారి ఆలోచిద్దాం. ఫస్ట్ థింగ్, ద సబ్జెక్ట్ ఐ టుక్ ఇట్ ఈస్ ద సక్సెస్ బేస్. ఎంత ఎదిగినా ఎంత గొప్పవాళ్ళైనా మీ మానవ సంబంధాలు మీ నవ సంబంధాల వైపు వెళ్ళిపోతే, కుటుంబ సభ్యులకి దూరమైతే, మీరు ఎదిగినదంతా మీకే కానీ మీ కుటుంబానికి సమాజానికి కాదు అని తెలుసుకోవడమే జీవితం అంటే. ఈరోజు వచ్చినటువంటి ఈ మధ్యకాలంలో తీస్తున్న అన్ని సినిమాలు కూడా ఏం చెప్తున్నాయంటే, నువ్వు నీ కుటుంబం నీ ఊరు బాగుపడే వరకు నువ్వేదో సాధించినట్టు కాదు అని చెప్తాయి. అదే మానవ సంబంధం. ఏ పిల్లిని పిల్లి కరవదు, ఏ కుక్కని కుక్క కరవదు, ఏ జంతువుని ఏ జంతువు చంపదు, కానీ మనిషిని మనిషి చంపుకుని మనిషి మనిషిని తిట్టుకునే స్థాయికి ఎదుగుతున్నామంటే మన మానవ సంబంధాలు ఏ స్థాయిలో ఉన్నాయో ఆలోచించండి. ఎక్కడికి వెళ్ళిపోతున్నాయో మనుషులుగా మన సంబంధాలు ఆలోచించండి. మనుషులుగా పుట్టాం, చిన్నప్పటి నుంచి ప్రమాణకం చేశాం, భారతదేశం నా మాతృభూమి, భారతీయులు నా సహోదరులు, నా దేశాన్ని నేను ప్రేమిస్తాను అని. ఎన్ని నిమిషాలు మీ జీవితంలో మీరు మీ కుటుంబాలతో గడుపుతున్నారు? ఎక్కడున్నా ఎన్నిసార్లు నవ సంబంధాల కోసం వెతుక్కుంటున్నారు? మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారు, మీ ఇంటి పక్క ఎవరున్నారు మీకు ఎంత తెలుసు? ఎక్కడో ఆస్ట్రేలియాలో ఉన్న వాళ్ళతో చాటు చేస్తామే కానీ ఊళ్ళో ఉన్న అన్నదమ్ములు కలుసుకోలేని స్థాయికి ఎదిగిపోతే ఏసీ బెడ్రూమ్లు ఉంటే ఎందుకు, బిఎండబ్ల్యూ కార్లు ఉంటే ఎందుకు? మానవ సంబంధాలు ముఖ్యం. సంపాదించిన తర్వాత కుటుంబాన్ని చూసుకోలేకపోయినా, సంపాదించిన తర్వాత సహాయపడ్డ సొసైటీని చూసుకోలేకపోయినా ఆ చదువుని చదువు అనరు. మీరిప్పుడు కూర్చున్న చోట కుర్చీలు ఫిక్స్ చేసిన వ్యక్తి ఎంటెక్ చదువుకుని ఉండకపోవచ్చు. నేను మాట్లాడుతున్న ఈ మైక్ ఫిక్స్ చేసిన వ్యక్తి బీటెక్ చదువుకుని ఉండకపోవచ్చు. మీ పైన తిరుగుతున్నటువంటి ఫ్యాన్లు ఫిక్స్ చేసిన వ్యక్తి ఎంటెక్ చదువుకుని ఉండకపోవచ్చు. మీరు నడిచొచ్చిన రోడ్డు మీద డాంబర్ వేసిన వ్యక్తి, తారు వేసిన వ్యక్తి సివిల్ ఇంజనీర్ అయి ఉండకపోవచ్చు. ఆ వీధి స్ట్రీట్ లైట్లు ఫిక్స్ చేసిన వ్యక్తి చదువుకుని ఉండకపోవచ్చు. నీ క్లాస్లో బ్లాక్ బోర్డు తయారు చేసిన వ్యక్తి చదువుకుని ఉండకపోవచ్చు. డస్టర్ తయారు చేసిన వ్యక్తి చదువుకుని ఉండకపోవచ్చు. ఇంతమంది చదువుకోని వ్యక్తులు నీ కోసం పనిచేసి నువ్వు చదువుకోరా బాబు అంటే, చదువుకుని సమాజానికి ఏమి ఇవ్వకుండా నువ్వు వెళ్ళిపోతే నిన్ను స్వార్థపరుడు అంటారు. ఏదో ఒకటి ఇవ్వాలి, ఏదో ఒకటి ఇవ్వాలి. ఎదిగేదాకా ఈ సమాజ సహాయం నీకు కావాలి, ఎదిగిన తర్వాత ఈ సమాజానికి నువ్వు కావాలి, అప్పుడే నీ జీవితాన్ని అంటారు. మా గురువుగారు ఎప్పుడూ చెప్తూ ఉంటారు, నువ్వు పుట్టక ముందు భూమి ఉంది, నువ్వు మరణించాక భూమి ఉంటుంది, నువ్వు వచ్చింది నీ డేట్ ఆఫ్ బర్త్, నువ్వు వెళ్ళింది నీ డేట్ ఆఫ్ బర్త్, మధ్యలో ఉన్నదే నీ జీవితం. లైఫ్ ఈజ్ ఈక్వల్ టు టైం. ఆనందంగా ఉన్న జీవితం ఆనందంగా సమయం అయితే సత్ఫలితాలు ఇచ్చిన జీవితం సత్ఫలమైన జీవితం అంటారు. మీ జీవితంలో మీరు ఏం కోరుకుంటున్నారు, ఏం సాధిస్తున్నారు, ఆ సమయంలో ఏమి కోల్పోతున్నారో ఒక్కసారి చూసుకోకండి. ఉన్నది పోగొట్టుకుని కొత్తది సంపాదిస్తే దాన్ని సంపాదన అనరు. కుటుంబాన్ని దగ్గర వ్యక్తుల్ని దూరం చేసుకుని డబ్బులు తెచ్చుకుంటే, డబ్బు ఏసీ బెడ్రూమ్ ఇస్తుందే కానీ నిద్ర పట్టదు, డబ్బు బిర్యానీ తీసుకొస్తుంది కానీ ఆకలిని తేదు, డబ్బు మందులు తీసుకొస్తుంది కానీ నీ ఆరోగ్యాన్ని తీసుకురాదు. సో ఆరోగ్యమే మహాభాగ్యము, కుటుంబమే నీ బలము, సమాజమే నీ శక్తి, దేశమే నీ ఉన్నతి. ఈ విధంగా ఆలోచించేవాడిని చదువుకున్నవాడు అంటారు. ప్రతి నిమిషం ప్రతి నిమిషం ఎన్నిసార్లు మీ కుటుంబ సభ్యులతో మీరు కలిసి ఉంటున్నారు, ఎన్ని నిమిషాలు మీరు మీ కుటుంబ సభ్యులతో మనస్ఫూర్తిగా మాట్లాడుతున్నారు? చిన్నప్పుడు కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసేవారు,
అమ్మ ఎటో చూసి పని చేసుకుంటున్నా, నాన్న పక్కకి తిరిగి మాట్లాడుతున్నా, బుగ్గ పట్టుకుని తిప్పుకుని నాన్ననే చెప్పింది విను, నాన్న విను అని కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసి మాట్లాడేవారు. రోజుకి 24 గంటలు, గంటకు 60 నిమిషాలు, ఈ లెక్కన రోజుకి 1440 నిమిషాలు. అందులో 1 శాతం 14.4 రౌండెడ్ టు 15 మినిట్స్. మీ కుటుంబ సభ్యులతో 15 నిమిషాలు మీరు నవ్వుతో వింటూ ఉన్నారా మీ ఒక్కరోజైనా అని ప్రశ్నించుకోండి. ఎవరు మాట్లాడుతున్న నోట్లోంచి ఒకటే మాట, ఇవన్నీ నాకు తెలుసు. ఏమి తెలుసు? నీకేమి తెలుసో నీకు అదే తెలుసు. నేను చెప్పబోయేది నీకు తెలుసా? తెలియనుగాక తెలియదు. వినడం నేర్చుకోండి. ఎన్ని నిమిషాలు మీరు మీ కుటుంబ సభ్యుల మాట వింటున్నారో నేర్చుకోండి. మీ జీవితాన్ని పంచుకుని మీతో వచ్చిన మీ జీవిత భాగస్వామి కానీ, మీకు జన్మనిచ్చిన మీ అమ్మ నాన్న కానీ, మీతో తోడబుట్టిన అక్క చెల్లి అన్న తమ్ముల మాట ఎన్నిసార్లు వింటున్నారో గుర్తుపెట్టుకోండి. అందుకే పూర్వీకులు చెప్పారు, వినదగనెవ్వరు చెప్పిన వినినంతని వేగపడకని వినగలిగిన వాడే మాట్లాడగలుగుతాడు. ఏ గుడ్ లిజనర్ ఓన్లీ కెన్ బి ఏ గుడ్ స్పీకర్. గుడ్ స్పీకర్ కావాలంటే ముందు మీరు వినడం ప్రాక్టీస్ చేయండి. మీకు డౌట్ రావచ్చు, వినడం అంత ముఖ్యమా? ఎస్. మనిషికి ఉన్న 5 జ్ఞానేంద్రియాల్లో కళ్ళు, ముక్కు, నోరు, చెవి, చర్మం అని చెప్పబడుతుంది. ఇన్ని కుర్చీలు ఖాళీ ఉండగా కూడా మీరు ఆ వ్యక్తి పక్కనే ఎందుకు కూర్చున్నారు? ఇన్ని కుర్చీలు ఖాళీ ఉండగా కూడా ఆ అమ్మాయి పక్కనే ఎందుకు కూర్చుందో తెలుసా? చర్మము కూడా జ్ఞానేంద్రియమే, ఆ టచ్ కావాలి. క్లాస్లో క్లాస్ జరుగుతున్నంతసేపు ఇలా తగులుతూ ఉండాలి. ఇంకెక్కడైనా కూర్చుంటే నీకు అది అండర్స్టాండ్ అవ్వదు. ఏదో సఫోకేషన్, ఏదో అర్థం కాని తత్వం. క్లాస్లో లెక్చరర్ అడుగుతారు, డూ యూ అండర్స్టాండ్? ఇమీడియట్లీ పక్క తిరిగి అడుగుతారు, నీకు అర్థమైందా? పక్కవాడికి అర్థమైతే నీకు మార్కులు రావు బాబు. జీవితం నీది, సర్టిఫికెట్ నీది, డ్రైవింగ్ నీది అని తెలుసుకుని నీ జ్ఞానేంద్రియాలను వాడుకోగలిగిన రోజు నీ సర్వ జ్ఞానేంద్రియాలని నువ్వు జయించగలుగుతావు. సర్వ జ్ఞానేంద్రియాలని జయించిన వాడిని భగవద్గీతలో స్థితప్రజ్ఞుడు అంటారు. స్థితప్రజ్ఞుడు అంటే విజయాన్ని సాధించడానికి సర్వతో సుఖముద్రుడు అన్నమాట. అంటే అన్ని విజయం సాధించాలనుకున్నవాడు ముందు తనని తాను జయించాలి. తనను తాను జయించే క్రమంలో కుటుంబాన్ని కోల్పోకూడదు, మానవ సంబంధాన్ని కోల్పోకూడదు. ఎన్నిసార్లు మీరు మీ కుటుంబాన్ని నుంచి మీ మానవ సంబంధాన్ని తగ్గించుకుంటున్నారో చూడండి. మీ వ్యక్తులకి, మీ కుటుంబ సభ్యులకి దగ్గర అవుతున్నారా? దగ్గర అవుతున్నామన్న భ్రమలో దూరం అవుతున్నారా? ప్రతి ఇల్లు ఒక పబ్లిక్ టెలిఫోన్ బూత్ అయిపోయింది. ఒక్కొక్కళ్ళ ఇంట్లో 2 సిమ్లు, 3 సిమ్లు, 5 ఫోన్లు, చివరికి ప్రతి ఇల్లు పబ్లిక్ బూత్లా తయారై ఏ ఫోన్లో ఏం వస్తుందో, ఎవరిది మోగుతుందో కూడా తెలియని పరిస్థితి అయిపోయింది. ఎస్ఎంఎస్ ఫ్రీ అని ఒకటి, అవుట్ గోయింగ్ ఫ్రీ అని ఒకటి, ఇంటర్నెట్ ఫ్రీ అని ఒకటి, ఎన్ని సిమ్లు? అందుకే మీ అందరినీ ఇండివిజువల్స్ అంటారు. ఐఎన్డిఏ విఏడియుఏఎల్ఐటివై ఇండివిడ్యులిటీ అంటే చూసేది ఒకటి, చేసేది ఒకటి, చెప్పేది ఒకటి, చేస్తున్నది ఒకటి, చూస్తున్నది ఒకటి, ఆలోచిస్తున్నది ఒకటి. అందుకే డ్యుయాలిటీ. డ్యుయల్ సిమ్ అంటే 2 సిమ్లు ఉంటాయి, మిమ్మల్ని ఇండివిడ్యువాలిటీ అంటారు. కానీ వాళ్ళని గ్రేట్ పర్సనాలిటీస్ అంటారు. ఇండివిడ్యువాలిటీ నుంచి పర్సనాలిటీకి మారాలంటే సర్వేంద్రియాలు నీతోటి ఉండాలి. నువ్వు నిన్ను జయించాలి. నీ కుటుంబానికి నువ్వు బాగుపడాలి, నీ సమాజానికి నువ్వు తోడ్పడాలి. అప్పుడే నువ్వు గ్రేట్ పర్సనాలిటీలు అవుతారు. వాళ్ళు పర్సనాలిటీస్ ఎందుకంటే వాళ్ళు నమ్మిందే వాళ్ళు చేస్తారు, వాళ్ళు చెప్పిందే వాళ్ళు చేస్తారు, వాళ్ళు చూస్తున్నదే వారు ఆలోచిస్తారు. దాన్నే పర్సనాలిటీ అంటారు. ఒక స్వామి వివేకానంద, ఒక మహాత్మా గాంధీ, వీళ్ళందరూ పర్సనాలిటీస్. మీరు మీ ఇండివిడ్యువాలిటీ నుంచి పర్సనాలిటీకి మారగలిగిన రోజు విజయాలన్నీ మీ జేబులోనే ఉంటాయి. హుస్సేన్ సాగర్లో, హైదరాబాద్లో మేము నించోబెట్టిన గౌతమ బుద్ధుడిని మేము ఎక్కడి నుంచో తీసుకురాలేదు, మేము తయారు చేయలేదు. ఒక రాయిని తీసుకొచ్చి అందులో పనికిరాని మొక్కలన్నీ తొలగిస్తే మిగిలింది బుద్ధుడు నించోబెట్టాం హుస్సేన్ సాగర్లో. ఈ 3 రోజుల కార్యక్రమంలో కూడా మీలో పనికిరాని మొక్కలు తీసేయడమే మా టోటల్ ఉద్దేశం. ఆల్రెడీ మీలో బుద్ధుడు ఉన్నాడు. బై బర్త్ యు ఆల్ ఆర్ ఎ గుడ్ పీపుల్. ఓన్లీ థింగ్ అల్లా, అక్కడక్కడ అక్కర్లేని చిన్న చిన్న మొక్కలు మిమ్మల్ని కవర్ చేసేస్తున్నాయి.
ఈ రోజే నిర్ణయించుకోండి, మీలో ఏ చెత్త ఉందో, ఏ విషయంలో మీరు అబద్ధం చెప్తున్నారో, ఏ విషయంలో మీరు తప్పు చేస్తున్నారో, ఏ అక్కర్లేని ముక్క మీ జీవితంలో ఉందో దాన్ని మీరే తీసేసుకోండి. మీ అంతట మీరే మహాశిల్పిగా మారిన రోజు మీలోంచి ఒక గొప్ప వ్యక్తి బయటకు వస్తారు. అలా రాగడానికి ఉపయోగపడే సాధనమే మీ మానవ సంబంధం. మనుషులుగా ఆలోచించుకునేటప్పుడు మానవ సంబంధాలు లేని వ్యక్తి ఎంత ఎదిగినా కూడా విజయం సాధించినట్టు కాదు అని అనేక మంది చెప్తారు. ఎంతో పైకెదిగి ఎన్నో కోట్లు సంపాదించి ఎంతో పేరు ప్రతిష్టలు పొంది ఒంటరిగా మిగిలిపోయిన వాళ్ళు ఈ దేశంలో చాలామంది ఉన్నారు. అందుకే ఈసారి ఇంపాక్ట్లో నేను మానవ సంబంధాల గురించి మాట్లాడాలనుకున్నాను. యాజ్ ఏ సైకాలజిస్ట్ నాకు వచ్చే చాలా 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 కేసుల్లో ఇదే సమస్య. చిన్నప్పటి నుంచి పిల్లల్ని పాపం ఫీజులు కట్టి తల్లిదండ్రులు చదివిస్తుంటే వాళ్ళు కేవలం నెలకొకసారి స్కూల్కి వెళ్ళి ఫీజు మాత్రమే కడుతూ ఉంటే ఆ పిల్లలు ఐఐటీలు అయ్యి అమెరికాలు వెళ్ళి చదువుకుని అక్కడే ఉండి అక్కడి నుంచి కూడా అనాథాశ్రమానికి కేవలం ఫీజు మాత్రమే పంపుతారు. ఎందుకంటే వీళ్ళ మధ్యన మానవ సంబంధాలు లేవు కాబట్టి. ఎన్నిసార్లు తండ్రులు తండ్రులుగా ప్రవర్తిస్తున్నారు, ఎన్నిసార్లు తల్లులు తల్లులుగా ప్రవర్తిస్తున్నారు, ఎన్నిసార్లు బిడ్డలు బిడ్డలుగా ప్రవర్తిస్తున్నారు అని ఆలోచించాలన్నది కావాలి. 14 సంవత్సరాలు పెరిగినటువంటి ప్రతి వ్యక్తికి ఒకటే రకమైన తెలివితేటలు ఉంటాయి. నా దృష్టిలో ఆడ మగ ఇద్దరూ సమానమే. ఎందుకంటే నేను చదివింది సైకాలజీ. సైకాలజీ డీల్స్ విత్ ద ఫీలింగ్స్ ఆఫ్ ద పీపుల్. లాగి లెంపకాయ కొడితే అబ్బాయి అయినా ఏడుస్తాడు, అమ్మాయి అయినా ఏడుస్తుంది. ఆనందం వచ్చినప్పుడు అబ్బాయి డ్యాన్స్ చేస్తాడు, అమ్మాయి డ్యాన్స్ చేస్తుంది. మేము డీల్ చేసేది మీ ఫీలింగ్స్ తోటి. అందువల్ల మా దృష్టిలో ఇద్దరూ సమానమే. ఇద్దరూ సమానమైన ఆలోచించే నేను ఒక్కసారి మిమ్మల్ని అడుగుతున్నాను, 12 సంవత్సరాలు దాటిన మీలో ఎంతమంది మీ కుటుంబ విషయాల్లో పాల్గొంటున్నారు? ఏ రోజైనా మీ నాన్నగారు మీ దగ్గరకు వచ్చి రేపు ఈ పని చేయబోతున్నాను అని మీతో చర్చించారా? ఏ రోజైనా మీ అమ్మగారు ఇవాళ నీకు ఏం కూర చేయమంటావని నిన్ను అడిగారా? ఏ రోజైనా మీ అమ్మగారు మీతోటి ఈ పని చేయాలనుకుంటున్నాను అని మీ అభిప్రాయాన్ని అడిగారా? అంటే మిమ్మల్ని మనుషులుగా గుర్తిస్తున్నారా? ఉన్నామా, తినేసామా, అయిపోయింది, హాస్టల్లో లాగా ఫుడ్ తినేసాం, వెళ్ళిపోయాం. నువ్వెంతున్నప్పుడు నిన్ను గుండెల మీద పెట్టుకుని ఇలా పెంచుకున్న మీ నాన్నగారితో పెంచుకున్న నీ అభినవ ఏ రక్త సంబంధం నీకుందో? ఏ రోజైనా నాన్న దగ్గరికి వెళ్ళి నువ్వు ఆలోచించావా? ఏ రోజైనా నాన్న దగ్గరికి వెళ్ళి నాన్న నీకు నేను ఏం చేయగలనని అడిగావా? కనీసం నాన్న చేస్తున్న ఏ పనిలో నేను ఎంత ఉపయోగపడగలనా అని ఆలోచించావా? నేను పదే పదే చెప్తూ ఉంటాను, రేపు వారన్న రోజు లేని రోజున వాళ్ళ విగ్రహాలు పెట్టి వాళ్ళ దగ్గర లడ్డూలు పెట్టి నాన్న నీకు లడ్డు ఇష్టం తెచ్చాను తిను అంటే మీ నాన్న ఫోటోలోంచి బయటకు వచ్చి తినడు, మీ అమ్మగారు బయటకు వచ్చి ఆ లడ్డూ తినరు. బ్రతికుండంగా వాళ్ళని చూసుకోగలిగితే రేపన్న రోజు విగ్రహాలు కట్టక్కర్లేదు. ఎవరి కోసం కావాలి? ఎవరి కోసం కావాలి మీ డబ్బులు? గుర్తుపెట్టుకోండి, సమస్య నీది, జీవితం నీది. నీ జీవితాన్ని నువ్వే మోసుకు తిరగాలి. నీకు మించిన మనిషి ఇంకొకడు నీ బరువు మొయ్యడు, నీ జీవితాన్ని నువ్వే మొయ్యాలి. పదే పదే మా స్పీకర్స్ అందరూ చెప్తూ ఉంటారు, ఈ క్షణానికి ఈ నిమిషానికి నీలాంటి మనిషి ఇంకొకడు లేరు కాబట్టి నీ జీవితంలో బరువు ఏది ఉందో నువ్వే మొయ్యాలి. నీ జీవితానికి ఎక్కడికి తీసుకువెళ్లాలో నువ్వే నిర్ణయించాలి. నీ మెట్లు దారి నువ్వే వెతుక్కోవాలి. నీ గమ్యాన్ని నువ్వే నిర్ణయించుకోవాలి. ఎవరి కోసమో కాదు, ఈ వెళుతున్న క్రమంలో వెనకున్న వాళ్ళని వదిలేయడం కాదు కూడా తీసుకువెళ్ళాలి. ఎందుకంటే కుటుంబం చాలా ముఖ్యం, కుటుంబంతోనే సమాజం. ఈరోజు చాలా సమస్యలు, చాలామంది దేశ సమస్యలు అంటారు, అది అబద్ధం కావచ్చు, దొంగతనం కావచ్చు, కరప్షన్ కావచ్చు, ఇవేవి దేశ సమస్యలు కాదు. ఇవన్నీ కేవలం కుటుంబ సమస్యలు మాత్రమే. కుటుంబ సమస్యలు సంఘ సమస్యలుగా మారి, సంఘ సమస్యలు గ్రామ సమస్యలుగా మారి, గ్రామ సమస్యలు రాష్ట్ర సమస్యలుగా మారి, రాష్ట్ర సమస్యలే దేశ సమస్యలు అవుతున్నాయి. కుటుంబంలో సరిగ్గా ఉండగలిగితే, ఉన్నతమైన వ్యక్తులు ఉండగలిగితే, కుటుంబ వ్యవస్థ బాగుంటే ఆటోమేటిక్గా దేశం బాగుంటుంది, సమాజం బాగుంటుంది. కుటుంబంలో అందరూ బాగుంటారు, ఆటోమేటిక్గా దేశం విరజిల్లుతుంది. ప్రతి వాళ్ళు ఎప్పుడు అనుకుంటూ ఉంటారు ఎవరూ అబద్ధాలు చెప్పకూడదు, కానీ నేను మాత్రం అబద్ధాలు చెప్తాను. నీతో మాట్లాడే ఏ వ్యక్తి ఒక్క వ్యక్తి తప్పు చేయకూడదు, నువ్వు మాత్రం ఎన్నో తప్పులు చేస్తూ ఉంటావు. ఎవరూ నీతో మోసం చేయకూడదు, కానీ నువ్వు ఎన్నిసార్లు నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నావు. ఇందాక వేణు భగవాన్ గారు చెప్పినట్టు, ఆల్ క్వాలిఫైడ్స్ ఆర్ నాట్ ఎడ్యుకేట్స్. చదువు వేరు, క్వాలిఫికేషన్ వేరు. పట్టాలు ఉన్న వాళ్ళందరికీ చదువు ఉండాలని రూల్ లేదు. ఒక్కసారి చూద్దాం, ఎల్కేజీలో మీ అందరికీ మేము ఒకటే విషయం చెప్పాం, ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ వాట్ ఏ గ్రేట్ వండర్ యు ఆర్.
చందమామ రావే జాబిల్లి రావే ఎంత అందంగా పైన ఉన్నావే. మీలో ఎంతమంది రోజు ఉదయం లేచిన వెంటనే చందమామలా తయారై బయటకు వస్తున్నారు, అందంగా తయారై బయటకు వస్తున్నారు, మిమ్మల్ని చూసిన వెంటనే జీవితం మీద ఆసక్తి కలిగేలా బయటకు వస్తున్నారు. చదువుకోలేదా? యూకేజీలో నేర్చుకున్నారు జానీ జానీ ఎస్ పప్పా టెల్లింగ్ లైస్ నో పప్పా. ఈ రోజుకి ఎన్ని అబద్ధాలు చెప్తున్నారు ఏ విషయాల్లో? యూకేజీలో చెప్పిన లెసన్ని అప్లై చేయలేకుండా ఎన్ని విషయాలు ఎవరికి అబద్ధాలు చెప్తున్నారు? కేవలం నమ్ముతున్న కుటుంబ సభ్యులకేనా? మీ మీద కోటి ఆశలు పెంచుకుని పెంచుతున్న మీ తోటి సభ్యులకా? మీ మీద కోటి ఆశలతో మీరు పైకి రావాలని కోరుకుంటున్న మీ గురువుల దగ్గర? మీ మీద కోటి ఆశలతో బతుకుతున్న ఈ సమాజానిక ఈ దేశానిక? చదువు అంటే నిన్ను నువ్వు తెలుసుకున్నప్పుడు నువ్వు చదువుకున్న దాన్ని ఆచరించడం. నో మీన్స్ యు ఆర్ బై బర్త్, నాలెడ్జ్ ఈజ్ వాట్ యు అక్వైర్. మీరందరూ పుట్టుకతోనే తెలివితేటలు పూర్తిగా ఉన్నవాళ్ళు. తెలివితేటలు పెరగడానికి మందులంటూ ఏమీ లేవు. అందరం ఒకే తెలివితేటలతో ఇక్కడికి వస్తాం. వచ్చిన తెలివితేటలను ఎలా వాడుకున్నామన్నదే జీవితంలో విజయాన్ని కానీ పతనాన్ని కానీ సూచిస్తుంది. ఆలోచించుకోండి, మీ తెలివితేటలను మీరు ఎలా వాడుకుంటున్నారో. చెప్తున్న ప్రతిసారి చెయ్యొద్దన్న తప్పు పదే పదే చేస్తూ నిన్ను నువ్వు క్షమించుకుంటూ నీ కుటుంబాన్ని నువ్వు మోసం చేసుకుంటూ దాన్ని ఒక జీవితం అంటారా? ఎవరి కోసం? ఎవరి కోసం? ఎవరు తోడబుట్టిన వాళ్ళు జన్మనిచ్చిన వాళ్ళను బాధపెట్టి మనం సాధించేదేంటి? ఒకవేళ అబ్బాయి నీతో మాట్లాడలేదనో ఎస్ఎంఎస్ పెట్టలేదనో నువ్వేమైనా హుస్సేన్ సాగర్లోనో చెరువు కిందో దూకి నువ్వు మరణిస్తే ఆ అబ్బాయి ఏమైనా గడ్డం పెంచుకుని నీ ఫోటోతో దేశమంతా తిరుగుతాడా? తిరగడగాక తిరగడు. రేపొద్దునే వాట్సాప్లో కొత్త అకౌంట్ ఓపెన్ చేస్తాడు, 3 నెలల్లో ఫేస్బుక్లో కొత్త ప్రొఫైల్ క్రియేట్ చేస్తాడు, 3 సంవత్సరాల్లో 3 పిల్లలు తండ్రి అవుతాడు. కానీ మీ అమ్మా నాన్నకి మాత్రం నీలాంటి మహాలక్ష్మి లాంటి బిడ్డ పుట్టదన్న విషయం తెలిస్తే ఎవరి కోసమో నువ్వు మరణించవు. పోని ఆ అమ్మాయి ఏదో మాట్లాడలేదని నువ్వు గడ్డం పెంచుకుని రోడ్డు మీద తిరిగితే ఆ పాప ఏమైనా అలా మిగిలిపోతుందా? మిగలదు. కుటుంబ సభ్యులు మిగలనివ్వరు, సభ్య సమాజం అలా ఉండనివ్వదు. తన జీవితంలో తను ఎదగాలి. అటువంటప్పుడు ఆ అమ్మాయి నాకు ఎస్ఎంఎస్ పెట్టలేదనో, అమ్మాయి నాతో మాట్లాడటం లేదనో నిన్ను నువ్వు చంపుకుంటే దాన్ని ఏమంటారు? మీ అమ్మా నాన్నకి నీలాంటి బిడ్డ పుట్టాడన్న విషయం తెలిస్తే ఎవరి కోసమో నువ్వు మరణించవు. నీ మీద కోటి ఆశలు పెట్టుకుని ఎంతున్న బిడ్డని ఇలా పెంచుకున్న మీ అమ్మా నాన్నల్ని నడి రోడ్డు మీద వదిలేసి నిన్ను చూసుకుని నువ్వు మరణించడానికి వెళ్ళిపోతే దాన్ని రక్త సంబంధం అన్నారు, నిన్ను స్వార్థపరుడు అంటారు. ఆలోచించుకోండి, మీరు చేసే ప్రతి చర్య మీ కుటుంబం మీద ఎంత మచ్చ మిగులుస్తుందో ఆలోచించుకోండి. మీ తోటి కుటుంబ సభ్యులకు ఎంత బాధాకరం అవుతుందో ఆలోచించుకోండి. ఇంత ఉన్నప్పటి నుంచి ఇలా గుండెల మీద పెంచుకున్న మీ అమ్మా నాన్నలకు మీరు మిగిల్చాల్సింది ఏంటో ఆలోచించండి. అలా ఆలోచించడమే రక్త సంబంధం అంటే. ఎప్పుడు మీకే బాధ కలిగినా, ఎప్పుడు మీకే ఆనందం కలిగినా, ఎప్పుడు ఎటువంటి సంఘటన మీ జీవితంలో జరిగినా, Please explain your emotion. Don't express your emotion. మీ యొక్క ఫీలింగ్ని వర్ణించాలి, ప్రకటించకూడదు. నాకు కోపం వచ్చింది అనేది విసిరేయకూడదు. నాకెందుకు కోపం వచ్చిందో వివరించగలగాలి. ఎందుకంటే మనిషి వేరు, మనిషిలోని చర్య వేరు. మనము చర్యల్ని ఖండించాలి, మనుషుల్ని ప్రేమించాలి. చర్యల్ని బట్టి మనుషుల్ని ద్వేషించకూడదు. ఆ అబ్బాయి అబద్ధాలు చెప్తున్నాడంటే నువ్వు అబద్ధాలు కోరు, నాతో మాట్లాడుకో అనకూడదు. నువ్వంటే నాకు చాలా ఇష్టం, కానీ నువ్వు చెప్పిన అబద్ధం నాకు నచ్చలేదు అని చెప్పండి. అబ్బాయిలోని అబద్ధాన్ని ద్వేషించండి, కానీ అబ్బాయిని ద్వేషించకండి. అరగటిమి. ప్రతిసారి మీకు కోపం వచ్చినప్పుడు మీ కుటుంబ సభ్యులతోటి మీరు మాట్లాడే విధానంలో మీ ఎమోషన్ని ఎక్స్ప్లెయిన్ చేయండి. నాకు ఇది నచ్చలేదు ఎందుకంటే 1, 2, 3, 4, 5 దిస్ అంతే. కానీ ప్రకటించకండి. వాళ్ళ వివరణ కూడా వినండి, మీ వివరణ కూడా చెప్పండి. నా చిన్న కొడుకు నా దగ్గరికి వచ్చి, నాన్నగారు 500 ఇవ్వండి, నేను రామకృష్ణ బీచ్కి వెళ్తాను అంటే నేను భయపడతాను. తల్లిదండ్రులకి ప్రేమను ప్రకటించడం రాదు, ప్రేమని భయంగా ప్రకటిస్తారు కనుక.
అదే నా కొడుకు నా దగ్గరికి వచ్చి నాన్నగారు మీరు 500 ఇవ్వండి నేను ఆశీల్మెట దగ్గరికి వెళ్ళి ఆటో ఎక్కుతాను రామకృష్ణ బీచ్కి వెళ్తాను దారిలో నేను కృష్ణానగర్ కాలనీలో బ్రెడ్ కొనుక్కుంటాను అక్కడి నుంచి కలెక్టరేట్గా కిందకి దిగి హాయిగా బ్యాటరీ దగ్గర కూర్చుని ఆ బ్రెడ్ తిని రామకృష్ణ వీటి నుంచి పార్క్ హోటల్కి వచ్చి పార్క్ హోటల్ నుంచి వైయా ఎంవిపి కాలనీ మళ్ళీ మీ దగ్గరికి వస్తాను అని చెప్పినప్పుడు 500 కాదు నా బిడ్డకు నేను 1,000 రూపాయలు ఇస్తాను ఎందుకంటే ఎక్స్ప్లెయిన్ చేశాడు నాకు మీ తల్లిదండ్రులతోటి మీ జీవితాన్ని ఎక్స్ప్లెయిన్ చేయండి మీరు ఏమవ్వాలనుకుంటున్నారో చెప్పండి డేట్ డిక్లేర్ చేయండి వారు ప్రకటించండి నాన్నగారు ఈరోజు 5వ తారీఖు నవంబర్ నెల 2025కి నా నేమ్ ఎక్కడుంటుంది 2025లో నా స్థానం ఇది దిస్ ఈజ్ గోయింగ్ టు బి మై నేమ్ ప్లేట్ అని మీరు డిక్లేర్ చేయగలిగిన రోజు మీ తల్లిదండ్రులు మిమ్మల్ని పూర్తిగా సపోర్ట్ చేస్తారే తప్ప మీరు చెప్పలేకపోతే మాత్రం వాళ్ళు భయపడతారు Express every your feeling so that you explain it in a right way. That becomes the expression. Ardhamainda? Endukante tallitandrulu paapam kevalam bayapadutone untaru. Aarintiki intiki raavalsina ammayi aarintiki intiki raakapothe emaipoyindo? ఏడైనా రాకపోతే ఎక్కడికి వెళ్ళిందో ఎందైనా రాకపోతే అందరికీ ఫోన్ చేసేస్తారు 10 అయినా రాకపోతే వీళ్ళు అందరికీ చెప్పేస్తారు 11 అయినా రాకపోతే కంగారు పడిపోతారు ఎక్కడ నా బిడ్డను చూడాలో అనుకుంటారు వాళ్ళ ప్రేమ తెలియక భయపడతారు వాళ్ళకి ప్రేమించడం తెలుసు కానీ ప్రేమని ప్రకటించడం తెలియక ప్రేమని మీ మీద భయంతో చూపిస్తారు పరిగెత్తుకొచ్చిన బిడ్డ గడప తన్ని కింద పడిపోతే అమ్మ ముందు లేవదీసి ఫట్ట మనక్కడ కొడుతుంది పడ్డాడన్న బాధతోటి కోపంతో కాదు అది ప్రేమ అంటే ఈ విధానాన్ని మీరు అర్థం చేసుకుని మీ అమ్మా నాన్నలకి చెప్పగలిగితే మీకు అటువంటి సంఘటనలు మీ జీవితంలో రావు రేపు మీ జీవిత భాగస్వాములతో కానీ జీవితంలో పంచుకోబోతున్న వాళ్ళతోటి కానీ రేపు మీరు ఉద్యోగం చేసేటప్పుడు మీ పై బాస్తో కానీ మీ కింద పనిచేస్తున్న వ్యక్తులతోటి కానీ మీ ప్రతి ఎమోషన్ని ఎక్స్ప్లెయిన్ చేయండి ఎవరు ఎందుకు జీవించాలో ఎవరు ఎందుకు మరణించాలో ఎవరు ఎందుకు పనిచేయాలో వాళ్ళకి వివరించగలిగిన రోజు వాళ్ళే పనిచేసుకుంటారు బొత్తం పెట్టుకోవడం ఎలాగో చెప్పిన రోజు తనే బొత్తం పెట్టుకుంటాడు దట్ ఈస్ కాల్డ్ ఎక్స్ప్లనేషన్ ఆర్ యూ గెటింగ్ మీ నో సెల్ఫ్ ఈ విషయంలో ముందు మీరు తెలుసుకోవాలి మీకు ఇందాక నేను క్వశ్చన్ 1లో ఇచ్చా మిమ్మల్ని ఎక్స్ప్రెస్ చేసే ఒక ఎమోషన్ రాసుకోమని నేను అది చెప్పలేదు కావాలని కానీ మీరందరూ చూశారు మీ కళ్ళతోటి మిమ్మల్ని మీరు వర్ణించే ఒక పదం రాసుకోండి నేను చాలా కోపిష్టిని నేను చాలా ప్రేమిస్తాను నేను చాలా సైలెంట్గా ఉంటాను నన్ను అందరూ ఇన్నోసెంట్ అంటారు అని మీకు మీరు ఒక రబ్బర్ స్టాంప్ ఒకటి చేసుకున్నారు కదా ఈ రోజు నుంచి ఆ రబ్బర్ స్టాంప్ వాడడం మానేయండి శిక్షలు జైల్లో వేస్తారే కానీ నిజ జీవితంలో వెయ్యరు మీకు మీరు రబ్బర్ స్టాంపులు తయారు చేసుకోకండి మీ రబ్బర్ స్టాంపులు తీసుకెళ్ళి ఎక్కడ పడితే అక్కడ కాగితాల మీద గుద్దకండి ఈ ప్రపంచంలో అతి సక్సెస్ సాధించిన వ్యక్తికి అతి ఫెయిల్యూర్ అయిన వ్యక్తికి రోజుకి 24 గంటలే తేడా ఒక్కటే నేను పైకి రావాలని తను అనుకున్నాడు నేను కిందకి దిగాలని ఈయన అనుకున్నాడు నిచ్చెనదే పైకి ఎక్కడానికి 6 అంతస్తుకు ఆయన వాడుకున్నాడు గోతులో దిగడానికి నిచ్చెన ఈయన వేసుకున్నాడు నిచ్చెనదే వెళ్ళే గమ్యం మార్చుకున్నారు ఆలోచించుకోండి మీ సమయాన్ని మీ గురించి మీరు వాడుకోండి ఆటోమేటిక్గా మీ లక్ష్య దిశగా మీరు ప్రయాణిస్తారు ఎప్పుడైతే ప్రయాణించారో మీరు అనుకున్న స్థాయికి మీరు వెళ్తారు అప్పుడు మీరు అనుకున్న సంబంధాలు మీకు నిలబడతాయి కమ్యూనికేషన్ గ్యాపా నో ఈగో మనుషులకి ఈగో లేదండి ఓన్లీ వన్ ప్లేస్ అభిప్రాయాలు ఎప్పుడూ కలవు నువ్వు ఎర్ర చొక్కా వేసుకున్నావు నేను నీలం కోట్ వేసుకున్నాను అభిప్రాయాలు ఎలా కలుస్తాయి మిస్అండర్స్టాండింగ్ అని అనుకుంటారు చాలామంది నాకు సమయం తక్కువ ఉంది కాబట్టి లిజనింగ్ టు అదర్స్ విన్నవాళ్ళు అందరూ బాగుంటారు కానీ వినరు కదా మనం ఇందాక అనుకున్నాంగా కమ్యూనికేషన్ అంటే వినడమే ఏంటమ్మా నేను గొప్ప అనుకోవడం నిజంగా గొప్పే ఎవరు చెప్పారు తక్కువ మీకంటే వాళ్ళు గొప్ప వాళ్ళకంటే మీరు గొప్ప ఎవరికంటే వాళ్ళు గొప్ప ఎవరికి వారు గొప్ప అనుకోకపోతే బతకడమే కష్టం ఈ జీవితంలో యా యాక్చువల్గా పుస్తకాలు వేరు నిజ జీవితం వేరు చాలామంది అనుకుంటారు మనుషులు విడిపోవడానికి కారణం మిస్అండర్స్టాండింగ్ అని కాదు ఇద్దరు వ్యక్తులు విడిపోవడానికి కారణం ఎలా కలిసి ఉండాలో తెలియకంట మరి కలిసింది ఎలాగా నేను చెప్తా నాకున్న సమయం తక్కువ కాబట్టి ఇద్దరు వ్యక్తులు విడిపోయేది ఫుల్ అండర్స్టాండింగ్ వల్ల కలిసేది ఫుల్ మిస్అండర్స్టాండింగ్ వల్ల ఎక్స్ప్లెయిన్ చేస్తా సైకాలజీ కేసుల ప్రకారం
భార్యాభర్తగానో లేదా ఫ్రెండ్స్గానో దగ్గరైన ఇద్దరులో ఒకళ్ళలో ఏదో తప్పులుంటే రెండో వాళ్ళు అనుకుంటారంట, రేపు నేను వాళ్ళని మార్చేస్తాను కదా, తిప్పేస్తాను కదా, తిక్కేస్తాను కదా అనుకుంటారంట. తర్వాత వీళ్ళు రిమోట్ కూడా మార్చలేరు, ఆ విషయం వాళ్ళకి తెలియదు. జీవితం అంతా ఒకళ్ళనొకళ్ళు మార్చాలన్న దృష్టిలోనే ప్రయత్నం చేస్తూ ఉంటారు తప్ప జీవించడం మర్చిపోతారు. అందుకే వాళ్ళ మధ్య స్నేహం కానీ అన్యోన్యత కానీ జరగదు. 20 ఏళ్ళు అయిపోయాక డిసైడ్ చేసుకుంటారు వీడింకా మారడు, ఈయన మారడు కాక మారడు, ఈయనతో ఉంటే నాకు నష్టం, నేను వెళ్ళిపోతాను. దీన్ని ఫుల్ అండర్స్టాండింగ్ అంటారా, మిస్అండర్స్టాండింగ్ అంటారా? అరే గడింగ్ మీ, మీకు స్నేహితుడు ఉంటాడు, ఎప్పుడు తప్పులు చేస్తూ ఉంటారు. ఒకసారి చెప్తారు, 2 సార్లు చెప్తారు, 3 సార్లు చెప్తారు, 4 సార్లు చెప్తారు, 10 సార్లు చెప్తారు, 5 సంవత్సరాలు చెప్తారు, 6 సంవత్సరాలు కూడా వ్యక్తి మారకపోతే మీరు ఏం చేస్తారు? ఈయన ఇంకా మారడు, ఈయనతో ఉంటే నేను ఇరుక్కుంటాను, జై హింద్. దాన్ని ఫుల్ అండర్స్టాండింగ్ అంటారా, మిస్అండర్స్టాండింగ్ అంటారా? ఫుల్ అండర్స్టాండింగ్తో జనాలు విడిపోతారు, మిస్అండర్స్టాండింగ్తో ఎదుటి వాళ్ళని మార్చాలని దగ్గర అవుతారు. కానీ పుస్తకాల్లో రాసున్నది వేరు, నిజ జీవితంలో వేరు. మీరు మీ కుటుంబ సభ్యుల్ని మార్చాలని కూడా మీరు ఎవరినో చేయాలనుకుంటే ముందు మీలో ఉన్న తప్పుల్ని మీరు మార్చుకోవడం ప్రయత్నించండి. ఈరోజు సాయంత్రం నుంచి ఇంపాక్ట్ అయిపోయాక మీ ప్రవర్తన చూసిన తర్వాత మీ ప్రవర్తనలో వచ్చిన మార్పును చూసి ప్రపంచం అనుకోవాలి, దిస్ ఈజ్ ద ఇంపాక్ట్ ఆఫ్ ఇంపాక్ట్, దాట్ షుడ్ బి దేర్. మేము చెప్పక్కర్లేదు, నువ్వు ఎవరికి చెప్పక్కర్లేదు. నీలో వచ్చిన మార్పు, నువ్వు 5 గంటలకు లేచి కనీసం నీ దుప్పటి నువ్వు మడతట్టగలిగితే రాత్రంతా వెచ్చదనాన్ని ఇచ్చిన ఆ దుప్పటి మీద నువ్వు చూపించిన కృతజ్ఞత అప్పుడే ప్రారంభమవుతుంది. ఉదయం 5 గంటలకు గుర్తుపెట్టుకోండి, కాళ్ళు తీసి మంచం మించి కింద పెట్టేటప్పుడు ప్రతిరోజు ఉదయం ఒకటే ప్రార్థన చేయండి, అమ్మా భూమాత దన్నం నేను నిన్ను తొక్కుతున్నా, కానీ సాయంత్రానికల్లా నన్ను మోసినందుకు నువ్వు గర్వపడేలానే జీవిస్తాను, ఇదే నా ప్రమాణకం. 5 గంటలకు స్టార్ట్ చేయండి, ఎంత బాగుంటుందో మీ జీవితం. దీన్నే ప్రేమించడం అంటే, దీన్నే ఆశించడం అంటే, దీన్నే రక్త సంబంధం అంటారు. ఎందుకంటే యూ బిలీవ్ ఎగ్జాక్ట్లీ వాట్ యు నీడ్ ఇట్. కానీ ఎన్నిసార్లు మీరు ఇతరులకి ఏమి ఇవ్వాలనుకున్నారు? అన్నీ నాకే కావాలి, అందరూ నాకే ఇవ్వాలి. ఇచ్చిన వాళ్ళందరి దగ్గర మనం గీకేసుకుందాం, ఎంత గీకేసుకుందామో అంత గీకేసుకుందాం, శుభ్రంగా అందరూ అన్నీ ఇవ్వాలి నీకు. నువ్వెంతమందికి ఎన్ని ఇచ్చావు, ఎంతమందికి నువ్వు ఏమి ఇచ్చావు నీ జీవితంలో, ఈరోజు వరకు నువ్వు పొందిన సహాయాలు ఎన్ని తిరిగి ఇచ్చావు? ఇందాక మాట్లాడిన ప్రతి స్పీకరు, నిన్న మొన్న మాట్లాడిన గొప్ప గొప్ప వ్యక్తులు అందరూ చెప్పే ఉంటారు, ఎన్నిసార్లు మీ అమ్మగారిని మీరు ముద్దు పెట్టుకున్నారు, ఎన్నిసార్లు మీ నాన్నగారిని మీరు ముద్దు పెట్టుకున్నారు. తిరిగి ఇవ్వలేనప్పుడు పొందే హక్కు నీకు ఎక్కడుంది? పొందిన దాన్ని తిరిగి ఇవ్వలేని నిన్ను మనిషి అంటారా? ఆలోచించుకోండి. ముందు మిమ్మల్ని మీరు ప్రేమిస్తూ తిరిగి ఇవ్వడం ప్రారంభించండి. మదర్ థెరీసా అంటారు, ఇఫ్ యు డోంట్ లవ్ యువర్ ఓన్ బాడీ హౌ కెన్ యూ లవ్ సంబడీ. నీ తోటి రక్త సంబంధాన్ని ప్రేమించలేని నువ్వు ప్రపంచంలో ఎవరినో చూసి ప్రేమిస్తున్నాను అంటే ఎవరు నమ్ముతారు? ముందు తనివి తీరా ఇంట్లో వాళ్ళని ప్రేమించండి. నువ్వున్న ప్రజెన్స్ కాదు, నువ్వు లేని ఆబ్సెన్స్కి వాళ్ళు బాధపడేలా నువ్వు ఇంట్లో పుట్టాలి, ఇంట్లో పెరగాలి, ఇంట్లో జీవించాలి. ఎప్పుడొస్తుందా నా బిడ్డని ఎదురు చూడాలి, ఎప్పుడొస్తాడా నా కొడుకుని ఎదురు చూడాలి. కోటి ఆశలతో ఇంటి దగ్గర వ్యక్తులు, అప్పుడే నిన్ను ఆ కుటుంబంలో సభ్యుడు అంటారు. నువ్వు తలమానికంగా మారాలే తప్ప ఇంటికి మచ్చగా మారకూడదు. ఇలా తెలుసుకున్న రోజు ఇచ్చిన ప్రతి వాళ్ళకి ఎన్ని తిరిగి ఇవ్వాలో ఆలోచించండి. మీరు పెద్ద పెద్ద వస్తువులు ఇవ్వక్కర్లేదు, పెద్ద పెద్దవి ఇవ్వక్కర్లేదు. ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, మీరు ఎల్కేజీలో ఉన్నప్పుడు స్కూల్ నుంచి నడిచొస్తూ బ్యాగ్ ఊపుకుంటూ చిన్న వాటర్ బాటిల్ పక్కన ఉంటే పక్కనున్న చెట్టు దగ్గర చిన్న పువ్వు కోసి ఇంటికి వచ్చి అమ్మానికి నేను పువ్వు తెచ్చాను అన్నారు కదా, ఆ ప్రేమ ఏమైపోయింది? టైం మేనేజ్మెంట్ అంటారు. 7 గంటలకు కాలేజీకి వెళ్ళాలమ్మా అని ఇలా బ్యాగ్లో పడేస్తారు, మీరు ఇంటికి వెళ్ళి ఇలా పడుకుంటారు. పాపం అమ్మ 5 గంటలకు లేచి స్టార్ట్ చేస్తుంది కిచెన్లో వర్క్, టైం మేనేజ్మెంట్, 7 గంటలకు నీకు డబ్బా అందివ్వడానికి. మరి ఏం తిరిగి ఇస్తున్నారు మీరు? ఇంటికి కనీసం డబ్బా కూడా కడక్కుండా వెళ్తారే, డబ్బా కూడా అక్కడ పడేస్తారే. ఏ ఈజ్ ఇట్ దే ఆర్ లైఫ్ లాంగ్ యువర్ వర్కర్స్, ఈజ్ ఇట్ దే ఆర్ పెయిడ్ ఫర్ ఇట్. కోటి ఆశలు పెంచుకుని ఒక ఇన్సూరెన్స్ పాలసీ కడితేనే 14 సంవత్సరాల తర్వాత 20 సంవత్సరాల తర్వాత ఏదో ఒకటి తిరిగి వస్తుంది ఆశించడానికి బతుకుతున్న ఈ ఆర్థిక సమాజంలో కోటి ఆశలు పెంచుకుని నిన్ను పెంచుకుని ఇక్కడ పెట్టుకుని 20-16 సంవత్సరాల దాకా ఇలా పెంచిన తల్లిదండ్రులకి రక్త సంబంధంగా తిరిగి ఇవ్వాలా వద్దా? వాళ్ళు చేసుకున్న పాలసీలు మెచ్యూర్ అవ్వాలా వద్దా? మెచ్యూరిటీతో పాటు డివిడెండ్తో పాటు ఇవ్వాలా వద్దా? పొందిన దానికి మీరు మరింతగా తిరిగి ఇవ్వాలా వద్దా?
ఇలా ఆలోచించగలిగితే మీకు రక్త సంబంధం విలువేంటో తెలుస్తుంది. రక్త సంబంధం బాగుంటే కుటుంబాలు బాగుంటాయి. ఆలోచించండి, ఊళ్ళో ఉండి పలకరించుకొని అన్నదమ్ములు ఎంతమంది, ఊళ్ళో ఉంటున్న అత్త కొడుకులు పలకరించుకొని ఎంతమంది, ఎంతమంది కుటుంబ సభ్యులతో మనం పలకరిస్తున్నాం. ఎవరో ఒక కొత్త వ్యక్తి కాలేజీలో పరిచయం అయితేనే అన్నా అని పలకరిస్తామే, చెల్లి అంటామే, అక్కా అంటామే. ఇంట్లో వాళ్ళతో అలా ఉండగలుగుతున్నామా? ఎందుకు ఉండలేకపోతున్నాం? ఇందాక ఎవరో అన్నారు ఈగో అని. ఈగో కాదండి అది, దట్స్ నాట్ కాల్డ్ ఈగో. ఈగో అంటే ఎదుటి వాళ్ళు కనుమరుగైపోవాలి, పండుగడు దెబ్బలా పడాలి, కళ్ళు ఎర్రజేస్తే ఎదుటి మనిషి కనుమరుగైపోవాలి. దట్ ఈజ్ ఈగో. నీకు నిజంగా కోపం వచ్చి నీకు నిజంగా అహం వస్తే ఆ మనిషి అక్కడ ఈ భూమి మీద ఉండకూడదు, దట్స్ కాల్డ్ ఈగో. ఈగో లేదు. మనెవరికి కోపం రాదు, నిజంగా చెప్తున్నా. కోపం వచ్చినట్టు నటిస్తారు. కోపం వేరు, కోపం వచ్చినట్టు నటించడం వేరు. నేను ఇవాళ సాయంత్రం ఇంటికి వెళ్ళేసరికి మా మిస్సెస్, మా చిన్నోడిని పటపటపట కొడుతున్నారనుకోండి, వాడు అమ్మ కొట్టద్దు 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 అని పరిగెడుతున్నాడు అనుకోండి, నేను మా మిస్సెస్ని ఏమంటాను, ఎందుకు కొడుతున్నావు అంట. వీడన్నీ ఫెయిల్ అవుతున్నాడండి, మార్కులు స్కూల్లో అన్నీ కంప్లైంట్ లేనండి, అందుకే మూడు కొడుతున్నానండి అని మా మిస్సెస్ అందనుకో, కొట్టించాలి ఇంకా ఆగో అంట. వెంటనే మా మిస్సెస్ ఆగిపోయింది. ఇప్పుడు కోపం ఎవరికి వచ్చింది? నాకా? ఒకవేళ నిజంగా నాకు ఇప్పుడు కోపం వచ్చి మా మిస్సెస్ ఆగిపోతే మరి ఇంతవరకు మా మిస్సెస్కి ఏమొచ్చింది? యాక్షన్. నిజంగా మా మిస్సెస్ కోపం వస్తే ఏమనాలి? నువ్వు అడ్డు తప్పుకోలేదా, నీకు నాలుగు తగులుతాయి. ఆమె కరెక్ట్. అదే కోపం అంటే, చాలాసార్లు మనకి కోపం రాదు, కోపం వచ్చినట్టు నటిస్తాము. నువ్వు చేసింది సత్యమైనప్పుడు కోపం తెచ్చుకోవాల్సిన అవసరం లేదు, నువ్వు చేసింది తప్పైనప్పుడు కోపం తెచ్చుకునే అర్హత నీకు లేదు. మానవ జీవితంలో కోపానికి స్థానం లేదు, ఓన్లీ ప్రేమించడానికే మనం ఇక్కడ పుట్టామని విషయం గుర్తుపెట్టుకోండి. ఎవరి మీద ప్రకటిస్తున్నారు మీ కోపాలు? కనిపించిన అమ్మ నాన్నల మీద, పక్కనున్న కుటుంబ సభ్యుల మీద, పడుతున్న వ్యక్తుల మీదనా? ఈ సమాజంలో వైలెన్స్ జరుగుతోందంటే ఇట్ ఈస్ నాట్ బికాస్ ఆఫ్ ద వైలెంట్ పీపుల్, ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ద సైలెన్స్ ఆఫ్ ద గుడ్ పీపుల్. మంచి వాళ్ళ మౌనం వల్లే ఈరోజు ఈ దుర్మార్గాలు జరుగుతున్నాయి. ఎక్కడో గంటాళ్ళలో బస్సు బయలుదేరుతుంది, 40 మంది ప్యాసింజర్స్ తోటి, మధ్యలో ఇద్దరు దొంగలు ఎక్కుతారు, కత్తులు చూపిస్తారు, బంగారం అంతా ఇచ్చేయండి అంటారు. బస్సులో ఉన్నది 40 మంది, ఎక్కింది ఇద్దరు, ఎవడికి వాడు పక్కాళ్ళు వేసి కొట్టాలి, నేను మాత్రం కూర్చుంటా. హాయిగా విజయనగరంలో బస్సు అవుతుంది, వాళ్ళిద్దరూ ఆ మొత్తం బంగారం తీసుకుని దిగిపోతారు. బస్సులో ఉన్నది 40 మంది, ఎక్కింది ఇద్దరు. గుర్తుపెట్టుకోండి, మంచి వాళ్ళ మౌనం ఎంత డేంజరో గుర్తుపెట్టుకోండి. ఈ రోజు నుంచి నోరు విప్పి ప్రకటించడం నేర్చుకోండి, మాట్లాడడం నేర్చుకోండి, వివరించడం నేర్చుకోండి. ముఖ్యంగా కుటుంబ సభ్యుల్ని కోల్పోకుండా కాపాడుకోండి. అప్పుడు మీకు మనశ్శాంతి అంటే ఎంతో అర్థమవుతుంది. అలా చేయలేకపోవడమే ల్యాక్ ఆఫ్ సపోర్ట్. ఒకళ్ళకొకళ్ళు సహాయం చేసుకోవాలి. నీ తోటి వాళ్ళని నువ్వు తీసుకువెళ్ళాలి, నిన్ను నువ్వు ముందుకు తీసుకువెళ్ళాలి, నీ కుటుంబ సభ్యుల్ని ముందుకు తీసుకువెళ్ళాలి, నీ చదువుని నువ్వు ముందుకు తీసుకువెళ్ళాలి. దాన్నే చదువు అంటారు. చదువు అంటే A+B2 కాదు, అలెగ్జాండర్ కేమ్ టు ఇండియా 326 BC కాదు, ఇండియా గాట్ ఇండిపెండెన్స్ 1947 కాదు. ఒకళ్ళకొకళ్ళు సహాయపడాలి. ఎంతమందికి మీకు వచ్చిన ఇంగ్లీష్తో మీ ఇంటి పక్క వాళ్ళకి మీరు సంతకాలు నేర్పారు? ఎంతమందికి ఆదివారం పూట మీరు వెళ్ళి మీకు వచ్చిన చదువుని చెప్తున్నారు? ఎంతమందికి మీ దగ్గర ఉన్న పుస్తకాలు మీరు పంచిపెడుతున్నారు? దురదృష్టం ఏంటంటే ఇంటర్మీడియట్ వచ్చేసరికి మీకు మీ వస్తువే, మీ శరీరమే మీకు బరువు అయిపోతుంది. చిన్నప్పుడు 35 కేజీల బ్యాగ్ వేసుకుని స్కూల్కి ఇలా నడిచెళ్ళేవారు, నడ్డొంగిపోయేలాగా. క్లాస్ వర్క్, హోంవర్క్, టెక్స్ట్ బుక్, నోట్బుక్, బ్రాడ్ రూల్, హ్యాంగిల్ రూల్, గ్రాఫ్ రూల్ ఎన్నుండేవో. ఇంటర్మీడియట్ వచ్చేసరికి గొప్పవాళ్ళు అయిపోతారు. ఒక రఫ్ బుక్ ఊపుకుంటూ వస్తారు. ఫ్రంట్ నుంచి కెమిస్ట్రీ, మధ్యలో ఫిజిక్స్, ఉల్టా ఇంగ్లీషు, అటు నుంచి ఇది, ఇటు నుంచి ఇది, ఏవి దొరకకపోతే ఆఖరి బెంచీలో కూర్చుని చుక్కలాట. వాడు సంవత్సరం మొత్తం మీద 4 రఫ్ పుస్తకాలు ఉంటాయి. జాన్-2 మార్చి 1, మార్చి-2 జూన్ 1, జూన్-2 సెప్టెంబర్ 1, 4 రఫ్ పుస్తకాలు. దానికి కూడా కనీసం స్కెచ్ పెన్లో సీరియల్ నెంబర్ ఉండదు. సంవత్సరం అయిపోయాక 4 రఫ్లు, ఇందులో ఏది ఒకటో ఏది రెండో వాడికే తెలియదు. మరి బతుకు రఫ్కి ఏమవుతుంది? ఇందులో కొంతమంది క్లవర్స్ ఉంటారు, ఆ బుక్ కూడా తేడం కూడా బరువే. ఎందుకంటే పెన్ను పెట్టుకోవాలంటే షర్టు కుట్టించుకోవాలి, టీషర్ట్ వేసుకున్నాడు పెన్ను ఎక్కడ పెట్టుకుంటాడు? వాడు పక్కన అడుక్కుంటాడు, నాయన ఒక కాగితం ఇస్తావా. వాడు క్లవరు, క్లవర్ పక్కన జీనియస్ ఉంటాడు, కాగితంలో సగం చింపుకుంటాడు వాడు. వీడికి ఎక్కడ వస్తుందండి చదువు?
నీ సొంతంగా చదువుకుని నీ సొంతంగా విని నీ సొంతంగా నువ్వు నోట్స్ తయారు చేసుకుని నీ సొంతంగా నిన్ను ప్రజెంట్ చేసుకుని నీకు కావలసిన భావాన్ని నువ్వు ప్రకటించగలిగిన రోజు నీకు కొంత అర్థమైందంటారు, దాన్నే చదువు అంటారు. జూన్ 12 స్కూల్ ఓపెన్ చేశాక, హలో ఫ్రెండ్స్ బాగున్నారా, నువ్వెవరు, నీదే ఊరు, మీ అమ్మ నానేంటి, మా అమ్మ నానేంటి, నేనెక్కడ పుట్టా, నువ్వెక్కడ పుట్టా, జూన్ 30 అయిపోతుంది, జూలై మొత్తం వర్షాలు, ఆగస్టులో జెండా పండగ, సెప్టెంబర్లో తీన్మార్ దోమార్ వినాయక చవితి, అక్టోబర్లో దసరా, నవంబర్లో దీపావళి, డిసెంబర్ వచ్చేసరికి కొత్త సంవత్సరంలో ఏం చేయాలి, జాన్యర్ మొదటి 15 రోజులు సంక్రాంతికి తినేయడం, తర్వాత 15 రోజులు అజీర్తి వచ్చి మంచం ఎక్కడం, అప్పుడు ఫిబ్రవరి 1 చేతిలో పడుతుంది, ఎవరికి ప్రపోజ్ చేయాలి, 14 రోజులు టెన్షన్, 14వ తారీఖు ఒప్పుకుంటే సప్రెషను, ఒప్పుకోకపోతే నా దగ్గరకు వస్తారు డిప్రెషను. అప్పుడు మార్చి 1వ తారీఖు రోజు ఈ బుక్ ఒకటి ఇలా ఊపుతారు, ఏది ఎక్కడ చదవాలి, అప్పుడు లెక్చర్ దగ్గరికి వెళ్ళి అడుగుతారు, సార్ 5 బుల్లెట్ క్వశ్చన్ ఇవ్వండి సార్, దిగిపోవాలి అంటే. మరి జూన్ 12వ తారీఖు నుంచి నోటు పుస్తకాలు కొనుక్కుని ముందు బెంచీలో కూర్చుని నోట్సులు పెన్నులతో రాసుకున్న మేమంతా అమాయకులం అండి. అవ్వ, నెల రోజుల్లో 5 బుల్లెట్ క్వశ్చన్లతో నువ్వు పాస్ అయిపోతే జాన్యువరిలో 1 పీజీ, ఫిబ్రవరిలో 1 పీజీ, మార్చిలో 1 పీజీ, సంవత్సరానికి 12 చదువులు చదువుకోవచ్చుగా, సంవత్సరం అంతా ఎందుకండి చదువు, అసలే 365 సంవత్సరంలో స్కూళ్ళు పనిచేసేది 200, అందులో మనం వెళ్ళేది 30, ఆదివారాలు శనివారాలు అన్నీ పోను, గేటు దాకా వెళ్ళేది 60, క్యాంటీన్లో కూర్చునేది 30, ఫినిష్. ఇంకేమొస్తుందండి చదువు, దీన్నే మేనేజ్ కాన్ఫ్లిక్ట్ అంటారు. పాపం అందరు పిల్లలు చాలా మంచోళ్ళు అండి, పొద్దున్నే లేస్తారు, పుస్తకాలు సర్దుకుంటారు, చెవిలో 2 ఇయర్ ఫోన్లు పెట్టుకుంటారు, ఎల్ ఫోన్ జేబులో పెట్టుకుంటారు, బస్ ఎక్కుతారు, విజయనగరం నుంచి విశాఖపట్నం దాకా వస్తారు, స్కూల్ గేట్ దాకా వస్తారు, కాలేజీ గేట్ దగ్గర దిగుతారు, అప్పుడే ఎదుర్కొండ ఒకటి కనపడతాడు, ఒరే నూనె షోకి పోదామా, ఫినిష్. వీడు క్యాంటీన్లోకి వెళ్తాడు ఇడ్లీ టోకెన్ తీసుకుందామని, 2 ఇడ్లీ అంటాడు, ఈ ఇడ్లీ ఇచ్చే లోపల పక్కాడు చెప్తాడు, ఒరే ఇడ్లీ బాగోలేదంటే వాళ్ళ మసాలా దోశ తిందామా, అయితే ఇడ్లీ క్యాన్సిల్, మసాలా దోశ, నీకు బుర్ర లేదు, నీకు నాలిక లేదు, జీవితం నీది కాదు, నీకు ఒక కోరిక లేదు, ఆలోచించుకో, ఎవరిదే జీవితం, చదువు అంటే జ్ఞానేంద్రియాలు వాడుకోవడమే, ఇంటి దగ్గర ఉదయం బయలుదేరతాడు, శుభ్రంగా తయారవుతాడు, ఆదివారం మధ్యాహ్నం శ్రీమంతుడి సినిమాకి వెళ్దామని పాపం జగదాంబ సెంటర్ దాకా వస్తాడు, వచ్చిన వెంటనే ఎవడో చెప్తాడు, అరే బాహుబలి బాగుందంటరా, ఇటు పోతాడు బాహుబలికి, బయలుదేరింది ఏ సినిమాకి, చూసింది ఏ సినిమా, జరిగింది ఏంటి, నీకు మెదడు లేదు, నీకు కళ్ళు లేవు, నీకు చెవులు లేవు, నువ్వు ఆలోచించలేవు, ఎప్పుడు చూడు నీ కారు డ్రైవర్ ఎవడో కూర్చుంటాడే తప్ప నువ్వెప్పుడు నీ కారు డ్రైవ్ చేయవే. ఈరోజు నుంచి గుర్తుపెట్టుకోండి, మీ జీవితానికి మీరే రథసారథులు, మీ కారుకి మీరే డ్రైవర్లు, ఇండికేటర్ నువ్వేసుకో, హారన్ నువ్వు కొట్టుకో, గేర్ నువ్వు కొట్టుకో, బ్రేక్ నువ్వేసుకో, అక్కడ లేకపోతే ఇంజన్ నువ్వు ఆపుకో, అవసరమైతే 120 స్పీడ్లో తొక్కో, జీవితం నీది. ఎట్టి పరిస్థితుల్లో నీ కారులో ఎవరినో కూర్చోనివ్వకు, ఎందుకంటే కారు నీ గమ్యానికి వెళ్ళదు, వాడి లక్ష్యానికి వెళ్తుంది. ఆర్ యూ గెటింగ్ మీ? ఇందాక మమ్మల్ని హోటల్ నుంచి తీసుకొస్తున్నప్పుడు మేము కారులో వస్తున్నాము, ఆసిల్మెంట్ సెంటర్లో అనుకుంటాను, మా కారు పక్క తిరుగుతుంటే సడన్గా కుక్క పిల్ల అడ్డొచ్చింది, డ్రైవర్ గారు నా వైపు తిరిగి, మీరు సైకాలజిస్ట్ కదా, చెప్పండి బ్రేక్ ఏమంటారా అంటాడా, అడుగుతాడా, అడిగితేనే చెప్పే లోపల కుక్కైనా పోతుంది, బ్రేక్ వేసే లోపల ఆయనైనా పోతాడు, ఏమై కరెక్ట్, ఆయనే నిర్ణయం తీసుకోవాలి. ఈరోజు నుంచి మీ జీవితానికి మీరే నిర్ణయం తీసుకోండి, యు ఆర్ ద డ్రైవర్ ఫర్ యువర్ లైఫ్. ఇష్టం ఉంటే డ్రైవ్ చేసుకో, లేకపోతే కార్ పార్క్ చేసుకో పక్కకు పో, ఎవడు అడిగాడు, షెడ్లోనే పెట్టుకో నీ కారు, మాకేంది, ఆర్ యూ గెటింగ్ మీ? దిస్ ఈజ్ యువర్ కార్, యు ఆర్ రెస్పాన్సిబుల్, ఇండికేటర్ ఈజ్ యువర్స్, సిగ్నల్ ఈజ్ యువర్స్. సమ్వేర్ ఇన్ 87 అనుకుంటా నేను కార్ డ్రైవింగ్ నేర్చుకుందామని హైదరాబాద్లో వెళ్ళినప్పుడు మా డ్రైవింగ్ స్కూల్లో జాయిన్ అయితే మా డ్రైవర్ అన్నాడు, సార్ ఇది హైదరాబాద్ సార్, మీరు డ్రైవింగ్ నేర్చుకుంటున్నారు ట్యాంక్ బండ్ మీద అని, సరే చెప్పయ్యా అన్నాను, సార్ ముందు సైకాలజీ నేర్చుకోండి సార్ అన్నాడు, డ్రైవింగ్కి సైకాలజీకి సంబంధం ఏంటయ్యా అన్నాను, అది అంతే సార్ మీకు తెలియదు సార్ అన్నాడు, ఇదేంటి ఇలా చెప్పాడు అనుకున్నా,
డ్రైవింగ్ నేర్చుకుంటున్నా, కారు మెల్లిగా వెళ్తుంది, నా ముందు కారు ఇలా వెళ్తుంది, ఇలా లెఫ్ట్కి వచ్చింది, నా కారు ఇలా లెఫ్ట్కి వచ్చింది కదా అని నేను పాపం ఈయన లెఫ్ట్కి వెళ్తాడేమో నేను ఇలా వచ్చా, వెంటనే మా డ్రైవర్ తీసాడు. అందుకే సార్ నేను సైకాలజీ నేర్చుకోమన్నాను మిమ్మల్ని. అదే మీరు ఎందుకు ఇటు వచ్చారు సార్? వాళ్ళు లెఫ్ట్కి ఉన్నాడు కదా వెళ్తాడు. అలా అనుకోకూడదు సార్, ఇది హైదరాబాద్, లెఫ్ట్ ఇండికేటర్ వస్తారు రైట్ తిరుగుతారు, మీరు అలా రాకూడదు. ముందు డ్రైవర్ సైకాలజీ నేర్చుకోండి, అప్పుడు డ్రైవింగ్ సీట్లో కూర్చోండి. అరే గెటింగ్ మీ? దీన్ని బట్టి నాకు ఏమర్థమైందంటే, నీ ముందున్నోడు ఎటు వెళ్తాడో ఆడికే తెలియదు, ఆడిని ఫాలో అయితే నువ్వు ఎటు వెళ్తావో నీకు తెలియదు. అరే గెటింగ్ మీ? వాడు చదువుకోవడానికి స్కూల్కి రాడు, వాడు చదువుకోవడానికి కాలేజీకి రాడు, వాడు తిండి తినడానికి హోటల్కి రాడు, వాడు సినిమా చూడడానికి సినిమాకి రాడు. సినిమాలో కూర్చుంటాడు, ఏలేస్తాడు, పాట ఎత్తుంటే లేచి వెళ్ళిపోతాడు, హోటల్కి వెళ్తాడు, ఇడ్లీ ఆర్డర్ ఇస్తాడు, ఇలా 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 చూస్తాడు, వాడి ప్లేట్ తప్ప అన్నీ చూస్తాడు. కాలేజీకి వస్తాడు, వెనకాల కూర్చుంటాడు, వెండు. వాడిని నువ్వెలా ఫాలో అవుతావు? ఆర్ యూ గెటింగ్ మీ? ఆర్ యూ గెటింగ్ మీ? దిస్ ఈజ్ యువర్ లైఫ్, దాట్ నీడ్స్ ఏ కమిట్మెంట్. మన శక్తిని మనకు తెలియజేసేది సామర్థ్యం అయితే, మనమేం చేయగలిగేదో చూపించేది ప్రేరణ, అమ్మ నాన్న చిన్నప్పటి నుంచి మీకు ఇచ్చేది, దాని నుంచి మీకు మీరు నిర్ణయించుకునేది మీ వ్యక్తిత్వం. అబద్ధాలు ఇలా చెప్పాలి, జనం నిన్ను ఇలా మోసం చేస్తారు, నువ్వు ఇలా అయితే నష్టపోతావు అని ఏ పీజీలోనూ చెప్పరు. జనాలు నిన్ను ఎలా మోసం చేస్తారో ఏ స్టడీస్లోనూ చెప్పరు. నువ్వు ఎంఎస్సీ ఎలక్ట్రానిక్స్ చదివినా అబద్ధాలు ఎలా చెప్పాలో చెప్పరు. నీకు జనాలు అబద్ధాలు ఎలా చెప్తారో చెప్పరు. అది చెప్పేది ఒకే ఒక్క వ్యక్తులు, నీ రక్త సంబంధికులు. వాళ్ళని పోగొట్టుకోకు. నిరంతరం నిన్ను కాపాడే వ్యక్తులు నీ రక్త సంబంధికులు. వాళ్ళని కాపాడుకోవడం కూడా నీ ప్రథమ బాధ్యత. వాళ్ళని పోగొట్టుకుంటే నీకున్న ఆస్తి శూన్యం బాస్, శూన్యం. బీ కేర్ఫుల్. చాలామంది పడిపోయేది ఈ విషయానికి. పొగడత కావాలి, సహాయం కావాలి, ఎంతైనా కావాలి, అందరూ నాకు ఇవ్వాలి, నేను మాత్రం ఎవరికి ఏమి ఇవ్వను. వాడిని ఏమంటారండి, ఏమంటారండి? సెల్ఫిష్నెస్ అంటారు. చచ్చిపోయిన చేప మాత్రమే నీటిలో కొట్టుకుపోతుంది, బతుకున్న చేప ఒక రకంగా నీటికి ఎదురీదుతుంది. మీరందరూ బతుకున్న చేపలు, ఎదురు ఈదడం నేర్చుకోండి. జీవితంలో ఏమొచ్చినా నిలబడండి. నేను గొప్ప డ్రైవర్ని నేను అనుకుంటూ ఉంటాను. పల్సర్ బండి ఎక్కినప్పుడు 120 స్పీడ్ డ్రైవ్ చేస్తా, అప్పుడు ఏమనుకుంటుంది సార్, కుక్కపై లడ్డు రావాలి, స్పీడ్ బ్రేకర్ పరాలి, రెడ్ లైట్ రావాలి, ఆటో రావాలి, రెండు లారీలు రావాలి, మధ్యలోంచి కట్టు కొట్టాలి, బస్సును ఓవర్టేక్ చేయాలి, ఒక అంబాసిడర్ కార్ వెనక నుంచి ముందుకెళ్ళాలి, అప్పుడే నేను పెర్ఫెక్ట్ డ్రైవర్ని. ఇవేమీ లేని రోడ్డు మీద స్టీరింగ్ పట్టుకుంటే అదే పోతుందిగా. అరే గెటింగ్ మీ? నేను ఎక్స్పర్ట్ డ్రైవర్ని ఎప్పుడవుతానో తెలుసా? రోడ్డు మీద ఇవన్నీ ఉంటేనే. అవునా కాదా? అవునా కాదా? నిన్ను ఎక్స్పర్ట్ మనిషిని ఎప్పుడు అంటారంటే, నీ జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా నువ్వు ఎదుర్కొన్నప్పుడు మాత్రమే. ఖాళీ రోడ్డు మీద ప్రయాణిస్తే యు ఆర్ నాట్ ఎన్ ఎక్స్పర్ట్ డ్రైవర్. నీ జీవిత ప్రయాణంలో కష్టాలు ఉండాలి. అందుకు నిన్ను సంసిద్ధ చేసేది నీ కుటుంబ సభ్యులు. ఎన్ని కష్టాలు వచ్చినా ఎదుర్కోమని నాన్న చెప్తారు, ఎటువంటి విషయాన్ని నా తట్టుకోమని అమ్మ చెప్తుంది. అంతకంటే గొప్ప గురువులు ఎక్కడుంటారు? ఇది కాపాడుకోవడమే రక్త సంబంధం. పదే పదే చెప్తున్నా, ఎంతమందిలోనా నీకున్న కుటుంబం ప్రత్యేకమని గుర్తుపెట్టుకోండి. ఈరోజు ఏ అడ్వర్టైజ్మెంట్ చూసినా కూడా కుటుంబం వైపుకే చూపిస్తున్నారు. అది ఆటో డ్రైవర్ కూతురు కంపెనీలో జాయిన్ అయినా, సినిమా హీరో గారు రోడ్డు మీదకి వచ్చినా, ఎవరు వచ్చినా కూడా నా కుటుంబ సభ్యులు అనుకుంటారు, నా కుటుంబం చూడాలనుకుంటారు, మా అమ్మ చూడాలనుకుంటారు, మా నాన్న చూడాలనుకుంటారు. అది మీకు ఉంది, దాన్ని ప్రకటించండి, దానికోసం ప్రయత్నించండి. ఒక్కసారి ఊహించుకోండి, రేపు అన్న రోజు మీరు ఒక గొప్ప మహావ్యక్తి అయ్యి, ఒక 20 సంవత్సరాల తర్వాత ఒక గొప్ప టీవీ ఇంటర్వ్యూలన్నీ నీ చుట్టూ కూర్చుని, ఇంత గొప్ప వ్యక్తిగా నువ్వు అవుతున్నప్పుడు నీ పక్కన అమ్మ నాన్న కూర్చుని అందరూ ఎంత గొప్ప వ్యక్తి అని చెప్పి అన్ని ఫోటోల్లో మాట్లాడుతుంటే, నువ్వు ఇంత గొప్ప వ్యక్తి ఎలా అయ్యావు అని వాళ్ళు అడిగిన రోజు 5వ తారీఖు నవంబర్ నెల 2015లో ఇంపాక్ట్లో గంపా నాగేశ్వరరావు గారి ద్వారా నేను అటెండ్ అయినప్పుడు తెలుసుకుని, ఆ రోజు పడ్డ ఈ పునాదితో ఈరోజు ఈ విజయాన్ని నేను సాధించాను అని నువ్వు చెప్పిన రోజు, ఆ రోజు కూడా మేము బతుకున్నట్టే లెక్క. మేము కోరుకునేది అది ఒక్కటే. మా గురుగారు ఎప్పుడు చెప్తూ ఉంటారు, ఒక యాపిల్ పండులో ఎన్ని విత్తనాలు ఉన్నాయో మనం లెక్క కట్టగలం, కానీ ఒక విత్తనంలో ఎన్ని యాపిల్స్ ఉన్నాయో మాకు తెలీదు. మీలో ఎన్ని విత్తనాలు పుడతాయని వెతుకుతూ ఉంటాం. ఈ జైత్రయాత్ర ఊరు ఊరు తిరిగేది, మీలో ఏ ఒక్కరో ఒకరు ఒక మహావృక్షం కాకపోతారా? ఆ వృక్షమే ఒక మహా అరణ్యం కాకపోతుందా? ఆ అరణ్యమే మేము రేపన్న రోజు ఇక్కడ లేకపోయినా మీరు ముందుకు తీసుకెళ్ళకపోతారా అంటారు. అదే కోరికతో మేము ఊరూరు తిరుగుతున్నాం, మిమ్మల్ని మీరు కాపాడుకోండి అంటున్నాం. మీ కుటుంబం కాదు, మీ ఊరు కాదు,
మీ కులము కాదు, మీ రక్త సంబంధం కాదు, ఎక్కడికి వచ్చిన ప్రతి స్పీకరు మీకోసం, మీ జీవితం బాగుండాలని, మీకు మరింత మంచి జరగాలని, మీరు మరింత ఉన్నతంగా పెరగాలని మేమే ఇంత ఆశిస్తున్నామంటే, నిన్ను కనిపించిన వాళ్ళు, నీ పక్కనున్న వాళ్ళు ఇంకెంత ఆశిస్తున్నారో తెలుసుకోండి. వాళ్ళ కోరికలు వమ్ము చేయకండి. దేర్ కమ్స్ యువర్ టోటల్ అపీరెన్స్ ఇయర్. పాయింట్ బ్లాంక్ అయిపోయిందా? ఒక్కసారి శూన్యం కనపడుతోందా? అప్పుడప్పుడు జీవితం అలాగే ఉంటుంది. అర్థమయ్యే టైంకి తెర మొత్తం తెల్లగా కనపడుతుంది. మీ బొమ్మ మీకు నచ్చింది గీసుకోండి. చిన్నప్పుడు మీరు గీసే ప్రతి బొమ్మలోనూ పక్కన నాన్నుండేవారు, అమ్ముండేవారు, మీకు ఒక కుటుంబం ఉండేది. ఇప్పుడు ఎవరి బొమ్మ ఉంటుందో చూసుకోండి. ఎక్కడో మరుగున పడిపోతున్నది ఆలోచించండి. రక్త సంబంధాలు కాపాడుకోండి. ఒక చిన్న ఇనపకడ్డీ తీసుకొచ్చి నేను అమ్మాలనుకుంటే 250 రూపాయలు ఉంటుంది. చిన్న ముక్క 1/2 కేజీ తూగుతుంది. అదే ఇనపకడ్డీ నేను కొంచెం సాగదీసి ఇంకొంచెం నొక్కితే, ఒక తీగగా చేస్తే సన్న బైండింగ్ తీగ అవుతుంది, దాన్ని 1000 రూపాయలకు అమ్ముకోవచ్చు. అదే ఇనప తీగని ఇంకొంచెం చేసి సూదులుగా కట్ చేస్తే ఇన్ని సూదులు వస్తాయి, నేను దాన్ని 10,000 రూపాయలకు అమ్ముకోవచ్చు. అదే సూదులు కాకుండా దాన్ని గడియారంలో చేసే చిన్న స్ప్రింగులుగా చేసుకుంటే దాంతో నేను 100,000 రూపాయలు పొందొచ్చు. ఎంత కష్టం వచ్చినా, ఎంత తింగగా కిందకెళ్ళినా అంత గొప్పగా మీ విలువ పెరుగుతుందని తెలుసుకోండి. మీకు వచ్చే ప్రతి కష్టాన్ని, ప్రతి నొప్పిని భరించండి. ఎందుకంటే రేపన్న రోజు నిన్ను నువ్వు ఎలా చూసుకోవాలనుకుంటున్నావో నీకు మాత్రమే తెలుసు కదా. ఇదే పిక్చర్ మీ ఇంట్లో కూడా ఉంటుంది. ఇదే పిక్చర్ నీ దగ్గర ఉన్న రక్త సంబంధికులందరికీ ఉంటుంది. దాన్ని కాపాడుకోండి, దాన్ని వివరించండి, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయండి. ముందు మీకు మీరు ఎక్స్ప్లెయిన్ చేసుకోండి. వాట్ ఐ యామ్, వాట్ ఐ యామ్, వాట్ ఐ యామ్, దిస్ ఈజ్ కాల్డ్ ద పర్పస్ ఆఫ్ లైఫ్. ఐన్స్టైన్ చెప్పినట్టు, ఐ డోంట్ వాంట్ బి సక్సెస్ఫుల్ పర్సన్ బట్ ఐ వాంట్ బి పర్పస్ఫుల్ పర్సన్ ఆన్ దిస్ ఎర్త్. జీవితంలో విజయం వద్దు. ఎల్కేజీ పిల్లోడికి రైమ్ వస్తే విజయం, 3వ క్లాస్ పిల్లోడికి లెక్కలు వస్తే విజయం, 7వ క్లాస్ పిల్లోడికి ఆల్జీబ్ర వస్తే విజయం, 10th క్లాస్ పిల్లోడికి 10th పాస్ అయితే విజయం, ఎంసెట్ కుర్రోడికి ర్యాంక్ వస్తే విజయం, ఇంజనీరింగ్ పిల్లోడికి క్యాంపస్లో సెలక్షన్ వస్తే విజయం. నాకు విజయం వద్దు, పర్పస్ కావాలి, సార్థకత కావాలి జీవితానికి. వీ డోంట్ వాంట్ సక్సెస్, వీ వాంట్ ఓన్లీ పర్పస్. మేక్ ఏ పర్పస్ ఆఫ్ దిస్ లైఫ్. ఎందుకంటే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, నాకు ఇష్టమైన, చాలా ఇష్టమైన టైటిల్ డైలాగు, ఎప్పుడొచ్చామన్నది కాదు, నీ బుల్లెట్ ఇక్కడ దిగాలి, దిగాలి నీ బుల్లెట్ ఇక్కడ, అప్పుడే నీ పేరు చరిత్రలో లిఖించబడుతుంది. ఈ భూమి మీదకి వచ్చిన నువ్వు నీ పేరు సువర్ణాక్షరాలతో లిఖించుకుని నీ కుటుంబం నీ ఇంటి ముందు పెట్టుకోగలిగిన రోజు, ఎంత గొప్ప రక్త సంబంధికులు నేను ఉన్నావో, ఎంతమంది నీ కుటుంబంలో నేను గుర్తిస్తారో ఆలోచించుకోండి. ఎంత ఎత్తుకెదిగినా మీ రక్త సంబంధాలు కాపాడుకోకపోతే మీ చదువు, మీ డబ్బు, మీ విజ్ఞానం, మీ హోదా అన్నీ వేస్ట్ అని గుర్తుపెట్టుకోండి. దిస్ ఈజ్ ద పర్సన్ హూ ఎర్న్స్ దిస్ ఈజ్ ద పర్సన్ ఎర్న్స్ 302 crores పర్ ఇయర్ బట్ ద లాస్ట్ పర్ ఈచ్ సెకండ్ దట్ ప్యాన్ ఈజ్ ఎర్నింగ్ 350 rupees. ఒక్క క్షణానికి 350 rupees. అదే మేము చెప్తూ ఉంటాం ఈ విషయాన్ని. ఈ సీసా ఖరీదెంత? వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ దిస్ బాటిల్? 20 rupees. ఇందులో నీళ్లు పోస్తే దీని ఖరీదు 20 rupees. ఐ కరెక్ట్? ఇందులో నీళ్లు తీసేసి నేను పాలు పోస్తే ద వాటర్ బాటిల్ ఖరీదు. పాలు తీసేది దీనిలో లీటర్ పెట్రోల్ పోస్తే, పెట్రోల్ తీసేది దీనిలో లీటర్ తేనె పోస్తే, తేనె తీసి ఇందులో లీటర్ మెర్క్యూరీ పోస్తే 3.2 crores బాస్. కంటైనర్ అదే, కంటెంట్ మారాలి, శరీరం ఇదే, నీకున్న కంటెంట్ ఇదే. ఈ శరీరము భగవంతుడిచ్చిన ఈ సీసా లాంటిది, దీన్ని మార్చడానికి ప్రయత్నం చేయకండి, దీనిలో ఉన్న సారాన్ని మార్చండి. మేమంతా మీకు చెప్పేది ఒకటే, సర్వశక్తి నీలో ఉంది. ఏ కంటెంట్ నీ బాటిల్లో పెట్టుకుంటావో నీకు ప్రపంచం అంతా విలువిస్తుంది. కంటెంట్లు మార్చుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎవరి కంటెంట్ వాళ్లే తెచ్చుకోండి. దయచేసి మీ పక్కవాడి బాటిల్లో పెట్రోల్ ఉంటే నీ బాటిల్లో ఉన్న పాల్లో మాత్రం పోసుకోకు బాస్. నీ తర్వాత పుట్టిపోయే మీ చెల్లెళ్ళు, ప్రతి వాళ్ళు మీకు ఏదో సహాయం చేస్తూనే ఉంటారు.
నువ్వు చదువుకుంటుంటే మీ తమ్ముడు పెన్సిల్ తెచ్చిస్తాడు, నువ్వు చదువుకుంటుంటే మీ చెల్లి రబ్బర్ తీసుకొచ్చిస్తుంది, నువ్వు చదువుకుంటుంటే మీ అన్నయ్య నీకు వాటర్ తెచ్చిస్తాడు. వాడుకోవడమే కదా తిరిగి ఇవ్వడం నేర్చుకోండి. ఇందాక ఎవరో చెప్పారు, ఎవరో నన్ను తొక్కేస్తున్నారు అని. ఎవ్వరూ ఎవరిని తొక్కలేరు బాస్, కంటెంట్ ఉన్నోడికి కటవటక్కర్లేదు, కంటెంట్లు పెంచుకోండి. ఎవడు నిన్ను తొక్కలేడు బాస్, కంటెంట్ వేసుకోండి. నీ కంటెంట్కి ట్యాగ్ లైన్ నువ్వే పెట్టుకో, నీ ప్రైస్ ట్యాగ్ నువ్వే పెట్టుకో, ట్యాగ్ పెట్టుకుని దాని మీద రేటు నువ్వే వేసుకో. ఎవడో సున్నాలు పెట్టడం కాదు, నువ్వే నిర్ణయించుకో వాట్ ఈజ్ యువర్ కెపాసిటీ ఇన్ దిస్ ఎర్త్, బికాజ్ వీ ఆల్ హ్యావ్ సేమ్ ఇంటెలిజెన్స్, ఇట్ ఈజ్ ఇన్ ద సేమ్ ఫ్యామిలీ, ఇట్ ఈజ్ ఇన్ ద సేమ్ టాలెంట్. మనందరం భారతీయులం, విత్ ద సేమ్ స్ట్రెంగ్త్ వీ హ్యావ్. అండ్ ఎక్స్ప్లెయినింగ్ దిస్, ఇప్పుడు ఎన్నిసార్లు మీ కుటుంబ సభ్యులతో మీరు ఆర్గ్యూ చేస్తున్నారు, ఎన్నిసార్లు మీరు డిస్కస్ చేస్తున్నారో తెలుసుకోండి. కుటుంబంలో ఏ విషయాన్నైనా డిస్కస్ చేయండి, ఆర్గ్యూ చేయకండి. ఏ విషయమైనా డిస్కస్ చేయండి, నాకు ఇలా బాధ ఎందుకు కలిగిందంటే, ఈ విషయాన్ని నేను ఎందుకు ఇలా అనుకుంటున్నానంటే, నాన్నగారు మీరు చెప్పింది నాకు ఎలా అర్థమైందంటే, అమ్మ నువ్వు అన్న మాట నాకు ఎలా అనిపించిందంటే అని చెప్పండి. ఎందుకంటే యువర్ డిస్కషన్ విల్ ఆటోమేటిక్లీ విల్ లీడ్స్ టు బ్రిడ్జ్ ద రిలేషన్ అండ్ యువర్ ఆర్గ్యుమెంట్ will cut the relations. There it matters and you lose the people. Whether to win the argument or lose the person, better lose the argument to win the person. Manishanto unte vaadana enni saalaina chesukochu, vaadana neggalani prayatniste manishini kolipotam anu gurtu pettuko. Enni saarlu vaadana odipoyina parvaledu, manishini nilabettukondi, neeku oka thodu unnadu vaadinchadaniki. Ee roju nunchi evvartoti argue cheyakandi. ఎవరితోటి ఆర్గ్యూ చేయకండి. నీకు తెలిసిందే నిజమన్నది కాదు, నీకు తెలియని ఎంతో ఉందన్న విషయాన్ని అంగీకరించండి. ప్రతి మనిషి నుంచి ఏదోటి తెలుసుకోండి. దట్ ఈజ్ రెస్పెక్టింగ్ ద హ్యూమానిటీ. ఇట్ మ్యాటర్స్. ఎప్పుడు దయచేసి ఈ కుటుంబంలో పుట్టాను, వేల వేల ఇలా అయిపోయాను, నాకు ఇలా నష్టం జరిగింది, ఇక్కడ పుట్టడం వల్ల ఇలా అయింది, ఇగో ఈయన నా గడ్డొచ్చాడు, ఆ కులం వల్ల వచ్చింది, ఇలాంటి గేమ్స్ బ్లేమ్స్ చేయకండి. మీరు ఎక్కడ పుట్టాలో, ఎలా పెరగాలో, ఏ కుటుంబంలో రావాలో, ఏం చదువుకోవాలో భగవంతుడి పైన ఆల్రెడీ డిసైడ్ చేసేసాడు. సీడీ తయారైపోయింది, మీ సినిమా అక్కడ ఆల్రెడీ రిలీజ్ అయిపోయింది, సినిమా మొత్తం స్టోరీ పైనే ఉంది. అప్పుడు స్టూడెంట్ నన్ను అడిగాడు, సార్ సినిమా అంతా తయారైపోయింది కదా, ఇంకా నేను చదువుకోవడం ఎందుకు, నా బుక్ రాసేశారు కదా, అన్ని పేజీల్లో ఏం జరుగుతుందో తెలుసు కదా, నేను ప్రయత్నం చేయడం ఎందుకు. నాయన, భగవంతుడు అందరికీ అన్ని పేజీలు రాయలేడు, కొన్ని పేజీలు బ్లాంక్గా పెట్టాడు, పైన హెడ్డింగ్ పెట్టాడు, ఈరోజు నువ్వు ఏమనుకుంటే అది జరుగుతుంది. ఆ పేజీ దాకా నువ్వు వెళ్తే కదా, నువ్వు అనుకున్నది నువ్వు సాధిస్తావు కదా, టైటిల్సే కాదు కదా. అందుగురించి వీలున్నంత వరకు ఎవరిని బ్లేమ్ చేయకండి, ఎప్పుడూ బ్లేమ్ చేయకండి. మీరు చేసే ప్రతి తప్పు మీ కుటుంబ సభ్యులు అంగీకరిస్తున్నారంటే వాళ్ళకి మీరు తిట్టాలని కాదు, వాళ్ళకి బాధ కలగలేదని కాదు, మీరే మారతారన్న బలమైన నమ్మకంతో ఆ నమ్మకాన్ని పోగొట్టుకోకండి. మిమ్మల్ని కాలేజీలకు పంపించినా, బయటికి పంపించినా, ఎక్కడికి పంపించినా, నేనెప్పుడు నా కూతురులో ప్రవహించేది నా రక్తమే కాబట్టి నా కూతురు మీద నాకు అంత నమ్మకం ఉంటుంది, నా కొడుకు మీద నాకు అంత విశ్వాసం ఉంటుంది, దట్ ఈజ్ ద రక్త సంబంధం. దయచేసి వారి నమ్మకాలతో మాత్రం ఎప్పుడూ ఆడుకోకండి, ఎందుకంటే తర్వాత ఆ బాధ చాలా క్షోరంగా ఉంటుంది. యూ కాంట్ బేర్ ఇట్ త్రూట్ యువర్ లైఫ్ ఇఫ్ యూ డూ ఇట్ సో. అందుకు మీకు ఉపయోగపడుతున్న ఒకే ఒక్క సాధనం మీ చదువు. దిస్ ఎడ్యుకేషన్ you should have your own strengths, know it. Guru gar already chupicharu. Strengthen your strengths, balal penchukondi. Kutumbam dwara meeku emaina balahinathulu unte aa balahinathulu emaithe unnayo taggichukondi. Oka taagupothu kodiki rendu options untai, tanu taagi road meeda roju padipochu, asal taakanda goppa vyakti avochu, em chesina samajam emandu. Tandri taagutadu, koduku taagutadu antundi. Koduku taaginappudu తండ్రి తాగి పడిపోతాడు కనుక కొడుకు తాకకుండా గొప్పవాడు అయ్యాడు అంటుంది. కొడుకు తాగకపోతే చాయిస్ నువ్వు తీసుకోవాలి, కుటుంబం నుంచి కాదు. బ్లేమ్స్ చేయకండి. ఏ కుటుంబానికి ఏ బలహీనతలు ఉన్నా మీ అమ్మ నాన్నలు కానీ ఎవరికి కానీ ఇక్కడ కానీ కుటుంబంలో కానీ రక్త సంబంధికులు కానీ ఎవరికి ఏ బలహీనతలున్నా బలహీనతలతోటి మాత్రం ఆడుకోకండి. మీకంటే ముందు పుట్టిన వాళ్ళు ఫెయిల్ అయి ఉండొచ్చు, చదవలేకపోవచ్చు, నో ప్రాబ్లం, వాళ్ళ పరిస్థితులు వాళ్ళకు ఉంటాయి. మీరు మీ శక్తిని నిరూపించుకోండి, మీరేం చేయాలో మీ కుటుంబాన్ని కాపాడుకోండి. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ దట్స్ యువర్ స్ట్రెంగ్త్ ఇన్ యువర్ స్ట్రెంగ్స్ అండ్ వీక్ ఇన్ యువర్ వీక్నెస్ దట్ బికమ్స్ యువర్ లైఫ్ అండ్ దెన్ యూ విల్ బీ ద గ్రేటెస్ట్ పర్సన్ టు యువర్ ఫ్యామిలీ. ఎన్ని వీక్నెస్లు ఉన్నాయో వాటిని తగ్గించుకుంటూ, ఎన్ని స్ట్రెంగ్స్ ఉన్నాయో వాటిని పెంచుకుంటూ మీరు ఉపయోగపడ్డప్పుడు ఆ కుటుంబంలో మీరు ఉన్నారంటే విషయం
మీ కుటుంబ సభ్యులకు తెలిసినప్పుడు ఆ కుటుంబంలో ఉన్న బలహీనతలు తగ్గి భావి తరాలు కూడా ఆ కుటుంబం నుంచి ఒక గొప్ప విషయాన్ని నేర్చుకుంటాయి. ఇప్పుడు సమయం 3:09:05 అయింది. ఈ క్షణానికి ఈ మనిషి ఈ భూమి మీద మీ అందరి వేలుముద్రలు వేరు కాబట్టి నీలాగెవరు ఉండరు కాబట్టి నీలో ఉన్న ప్రత్యేక సువాసన ఫ్రాగ్రెన్స్ ఎవరికీ ఉండదు కాబట్టి నిన్ను నువ్వుగా ఆలోచించుకుని నీ కుటుంబాన్ని కాపాడుకో. ప్రతి మనిషికి ఒక సువాసన ఉంటుంది. ఆ సువాసన ఆ మనిషికి తెలియదు. ఆ సువాసన తన చిన్నప్పటి నుంచి మించిన అమ్మ నాన్నలకు తెలియదు. కూడా తోడ తిరుగుతున్నటువంటి స్నేహితులకు తెలియదు. కానీ నీకు మాత్రం తెలుసు. నీ సువాసన వెదజల్లు పువ్వులా మారు, ఫ్రాగ్రెన్స్ పంచు. అప్పుడు నీ రక్త సంబంధులకి నీ నుంచి వచ్చే సువాసన ద్వారా కుటుంబం చాలా బాగుంటుంది. అలా చేసుకోవడానికి నీకు ఉపయోగపడే సాధనం నీ జీవితం. ఇట్స్ యువర్ ఓన్ లైఫ్. నీ జీవితానికి కథ, మాటలు, పాటలు, దర్శకత్వం, హీరో, హీరోయిన్ నువ్వే. దయచేసి ఎవరిని నీ సినిమాకి కథలు రాయనివ్వకు. దయచేసి ఏ పాత్రని నీ జీవితంలో రానియకు. ఎవరు నీ పక్కన కూర్చోవాలో, ఎవరు నీ సెల్ ఫోన్లో నెంబర్ ఉండాలో, ఎవరి పక్కన నువ్వు కూర్చోవాలో, ఎవరిని నువ్వు చూడాలో, ఎవరు నీకు ఫోన్ చేయాలో నువ్వే నిర్ణయించు. ఎవరు పడితే వాడు నీ జీవితంలో రాకూడదు. బికాజ్ ఇట్స్ యువర్ ఓన్ సినిమా, యు ఆర్ ద టోటల్. నీ సినిమా సక్సెస్ అయితే హీరో నువ్వు, నీ సినిమా ఫెయిల్ అయితే నీ జీవితానికి విలన్ కూడా నువ్వేం తెలుసుకో. దిస్ ఈజ్ యువర్ లైఫ్. ఎప్పటి నుంచి ఒక సంవత్సరం వరకు మీరు ఎవరితో ఉంటారన్న దాన్ని బట్టి ఒక సంవత్సరం తర్వాత మీరు ఏమవబోతారో తెలిసిపోతుంది. ఏ క్షణంలో అయినా నీకు ఉపయోగపడే ఒకే ఒక వ్యక్తి నువ్వే. ఇట్స్ యూ, ఇంకెవ్వరూ రారు. సో నీతో నీ రక్త సంబంధాన్ని, నీ మీద నీ ప్రేమని, నీ కుటుంబ సభ్యత్వాన్ని, భగవంతుడి నీకు ఇచ్చిన కుటుంబాన్ని కాపాడుకోండి. ఈచ్ డే, ఎవ్రీడే ఒక కొత్త విషయం చేయండి. ఏదో ఒక విషయం చేయండి, కానీ కొత్త విషయం చేసేమని ఆనందించండి. మీ షూస్ లేస్ మార్చుకోండి, మీ షూ పాలిష్ చేసుకోండి, బ్రష్ చేసుకోండి రెండో పూట. చాలామంది చేసుకోరు, నాకు తెలుసు. పీపుల్ ఫీల్స్ ఇట్, ఐ డోంట్ నో వై దే డోంట్ డూ ఇట్. మీ శరీరంలో ఏదో కొత్త పని చేయండి. మీ మెదళ్ళలో కొత్త పని చేయండి. మీ కుటుంబంలో ఒక కొత్త పని చేయండి. ఎప్పుడూ వినూత్నంగా ఉండండి, వినూత్నమైన ఆలోచనలు కలిగి ఉండండి, వినూత్నమైన జీవితాన్ని పొందండి. అండ్ దాట్ గివ్స్ యూ యువర్ లైఫ్. అందుకు ప్రతిరోజు మీతో మీరు ఒక 5 విషయాలు చెప్పుకోండి. టుడే ఈజ్ మై డే అండ్ గాడ్ ఈజ్ విత్ మీ. నిన్ను పుట్టించిన వాడు భగవంతుడు, శక్తిమంతుడు, సర్వశక్తులు పెట్టి నీ మీద కోటి ఆశలతో ఇక్కడికి పంపించాడు. నువ్వు ఏ విషయంలోనూ బలహీనుడు కాదు, ఎందుకంటే నీ దగ్గర లేనిది ఏది నువ్వు ప్రపంచానికి ఇవ్వలేవు. జీసస్ చెప్పినట్టు యూ కాంట్ గివ్ వాట్ యూ డోంట్ హ్యావ్. ప్రేమ లేనిదే ప్రేమ ఇవ్వలేవు, చదువు లేనిదే చదువు ఇవ్వలేవు, ఆనందం లేనిదే ఆనందాన్ని ఇవ్వలేవు, సంతృప్తి లేనిదే సంతృప్తిని ఇవ్వలేవు. ముందు మీ కుటుంబానికి ఏమి ఇవ్వాలో అది మీరు నేర్చుకోండి, మీరు పెంచుకోండి, మీ కుటుంబానికి పంచండి, మీ కుటుంబం నుంచి కూడా మీరు పొందండి. అప్పుడే ఆ కుటుంబంలో మీరు గొప్ప వ్యక్తులు అవుతారు. యద్భావం తద్భవతి, ఏది ఆలోచిస్తే జరుగుతుంది. టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. Though it's a very simple, but it is very important. Dabbu, chadavu, hoda, meer anukunna lakshyalu sadinchaka aanandinche kutumba sabhyulu kuda undadam chaala 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 mukhyam. Aalochinchukondi. So, any doubts? My session is over. Anything you want to ask me? ఏమైనా నన్ను అడగాలనుకుంటున్నారా? ఎనీథింగ్ యూ వాంట్ ఆస్క్ మీ? నో. హౌ టు ఫేస్ ఏ ఫెయిల్యూర్? ఇందాక చాలామంది చెప్పారు, ఫెయిల్యూర్ అనేది అన్లెస్ యూ అక్సెప్ట్ ఇట్స్ నాట్ ఎ ఫెయిల్యూర్. ఎన్నిసార్లు కింద పడ్డామన్నది కాదు ముఖ్యం, ఎన్నిసార్లు తిరిగి లేచేమన్నది ముఖ్యం. 10 సార్లు పడితే 11వ సారిలే, 11 సార్లు పడితే 12వ సారిలే, 13వ సారి పడితే 14వ సారిలే, నో ప్రాబ్లం. మీరు మార్చిలో 10th ఫెయిల్ అయ్యారు, సెప్టెంబర్లో పాస్ అయ్యారు, సెప్టెంబర్లో ఫెయిల్ అయ్యారు, జూన్లో పాస్ అయ్యారు, జూన్లో ఫెయిల్ అయ్యారు, మళ్ళీ మార్చిలో పాస్ అయ్యారు. జనం దగ్గరికి వెళ్ళి మార్చి రాసే, సెప్టెంబర్ రాసే, మార్చి రాసే, ఫెయిల్ అయ్యా అంటారా? 10th పాస్ అయ్యా అంటారు. ఒక్కసారి మీరు విజయం సాధిస్తే అన్నీ క్లోజ్ అయిపోతాయి, గుర్తుపెట్టుకోండి. విజయం సాధించండి. ఇస్ ఇట్ ఓకే?
చెప్పండి సార్ బాస్ కంప్లీట్ సూసైడ్ చేసుకోవడం అనేది నిజంగా సూసైడ్ చేసుకోవడం కాదు సూసైడ్ ఈజ్ ఎ క్రై టు లివ్ వినేవాళ్ళు లేకే సూసైడ్ చేసుకుంటారు సూసైడ్ చేసుకోవాలనుకున్న ఏ వ్యక్తి చచ్చిపోవాలనుకోడు తను ఎవరు వినకపోవడం వల్లే తనకు ఎవరు లేరనుకుంటారు అందుకే నేను చాలా వీడియోలు ప్రజెంట్ చేశాను సూసైడ్ చేసే మనిషిని చూడండి అతనిలో కొన్ని సింప్టమ్స్ ఉంటాయి అవి గుర్తించిన వెంటనే వాళ్ళ కుటుంబ సభ్యులకి చెప్పండి మీ తోటి స్నేహితులకు చెప్పండి మీ లెక్చరర్స్కి చెప్పండి లేదా సైకాలజిస్టుల దగ్గర తీసుకురండి అతను మనం బతికించవచ్చు సూసైడ్ చావాలని చేసుకునే వ్యక్తి ఎవరు చచ్చిపోవాలన్న ఉద్దేశంతో చేసుకోరు అన్నది అక్షర సత్యం సూసైడ్ ఈజ్ ఏ క్రై టు లివ్ ఇఫ్ యూ స్టిల్ హ్యావ్ ఎనీ టెన్షన్స్ యూ కమ్ టు అస్ విల్ టెల్ యూ ఓకేనన్నా